సో ఇప్పుడు సార్ రావడానికి ఏంటంటే మొన్న మనం అనుకున్నాం కదమ్మా ఒకసారి మోటివేషనల్ అనేది ఒకటి క్లాస్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాం కదా సో మీ అందరి కోసమే సార్ ఈరోజు ఇన్వైట్ చేశారనమాట సో మీకేమన్నా సార్ ఒకసారి మోటివేషనల్ అనేది చెప్తారు ఫర్దర్గా వచ్చేసరికి మీకు ఏమన్నా అందులో డౌట్స్ ఉన్నా లేదు మీకు ప్రీవియస్ నుంచి ఏమన్నా డౌట్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నా అవన్నీ కూడా సార్తో డిస్కస్ చేసి మీకు ఆన్సర్ అనేది తీసుకోవచ్చు అంటే ఇవన్నీ దేనికి అని అంటే ఫర్దర్గా మీరు బిజినెస్లో ఇంకా కొంచెం అగ్రెసివ్గా ముందుకెళ్లడం కోసం సపోర్ట్ అవుతావు అన్న ఉద్దేశంతో ఈరోజు సార్ రావడం జరిగిందమ్మా సో సార్ ఈరోజు మోటివేషనల్ దాన్ని మీ మీకోసం స్టార్ట్ చేస్తారు సో కరీ నమస్కారం నన్ను ఇంతకుముందు మీరు ఉంటారు అంతే కదా ముందుగా జ్యోతి మ్యామ్కి నమస్కారాలు అలాగే రవిరాజ్కి నమస్కారాలు అభినందనలు ఇతర ఇక్కడ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారాలు ఒక వన్ అవర్ పాటు నేను మాట్లాడతాను లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని అడుగుతారు ఏ డౌట్ లేకపోతే అడగరు నైన్ నైంటీ నైన్ పర్సెంట్ మీరు డౌట్లు అడిగానో ప్లాన్ చేద్దాం మొదటగా మనం ఒక ఆఫీసులో ఇలా బహుశా మీకు ఫస్ట్ టైం ఏమన్నా తెలీదు ఇట్లా కూర్చుని ఇన్ఫార్మల్గా కొంత ఫార్మల్గా కొంత ఆఫీస్కి వచ్చి హాయిగా మీ సీట్లో కూర్చుని చక్కగా కాఫీ తాగి ఓ రెండు నిమిషాలు పనిచేసి మూడు నిమిషాలు మాట్లాడుకొని ఐదు నిమిషాలు ఏమో వాట్సాప్ చూసుకుని ఇదంతా అయిన తర్వాత మా లంచ్ టైం అవుతుంది కాబట్టి భోజనం చేసి ఇట్లాంటి డైలీ కార్యక్రమంలోంచి ఇవాళ హఠాత్తుగా ఇలా కూర్చోవడానికి మీకు బహుశా కొత్త ఏమో కానీ నేను ఇలా చాలా కంపెనీల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి ఆఫీసుల్లో కూడా ఒక బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్లోనే ముప్పై మంది ఎంప్లాయీస్ ఉంటే బ్రాంచ్ మేనేజర్ గారే పిలుస్తారు చేస్తాం మహీంద్రా లాంటి ఆటోమొబైల్ కంపెనీస్లో కావచ్చు ఎంజీ హెక్టార్ లాంటి కంపెనీస్లో కావచ్చు టాటా లాంటి వాటిలో కావచ్చు నిన్నైతే అనుకోకుండా ఊబర్ కంపెనీ వాళ్ళకి ఇలాగే తీసుకున్నాను సో నాకు ఇది అలవాటైన ప్రక్రియ ఇట్లాంటి వాటిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక రెండు వందల మందో మూడు వందల మందో నూట యాభై మందో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అంటే మన ఆఫీస్ స్టాఫ్ మాత్రమే కాకుండా బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నప్పుడు ఆ సభ అక్కడ మాట్లాడే తీరు మాకు వేరేగా ఉంటుంది మీకు వేరేగా ఉంటుంది ఇది ఒక ఇంటర్నల్ సమావేశం కాబట్టి సో అందుకని మీరు ఒక వన్ అవర్ పాటు ప్రపంచాన్ని మర్చిపోయి మ్యామ్ కానీ లేదా రవిరాజు గారు కానీ ఇతర ఎవరు ఉన్నారని విషయాన్ని మర్చిపోయి మీ ఇంట్లో మీ బాబయ్యో మీ మేనమామో ఏదైనా పెళ్ళికి వస్తే అందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏదైనా మంచి మాటలు వినాలి అనుకుంటే ఎలా ఉంటుందో అట్లా ప్లాన్ చేద్దాం ఓకేనా అందులో మీరు కూడా చాలా బిగుసుకుపోయి భయం భయంగా వినకపోతే బాగుండదేమో అని కాకుండా కొంచెం రిలాక్స్డ్గా కావాలంటే కాలు మీద వేసి కూర్చోవచ్చు చేతులు కట్టుకోవాలని రూలేమీ లేదు మధ్యలో నవ్వచ్చు ఓకేనా నవ్వుతూ మాట్లాడచ్చు ఇవన్నీ చేయొచ్చు నేను మాత్రం ఒక వన్ అవర్ పాటు మాట్లాడిన తర్వాత క్వశ్చన్స్ అడగాలి మీరు మీలో ఎవరైతే బెస్ట్ క్వశ్చన్ అడుగుతారో వాళ్ళకి బెస్ట్ గిఫ్ట్ కూడా ఉంటుంది ఓకే ఇప్పుడు నేను మాట్లాడే వాటిలో ఈ టార్గెట్స్ కానీ అది ఛాలెంజ్ బిగిన్స్ కౌంట్ డౌన్ ఫార్టీ సెవెన్ డేస్ ప్రామిస్ ఫిఫ్టీ కానీ ఇవేమి మాట్లాడదలుచుకోలేదు నేను ఓకేనా అందుకే నేను ఒక బాబాయ్నో పెద్దనాన్నో అన్న తర్వాత ఇంకెవరూ మాట్లాడడం లేదు అంతే కదా సో అవి ఏమీ మాట్లాడను క్యాజువల్గా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం సరదాగా ఓకేనా ఇందులో టీమ్ లీడర్లు ఎంత ఎవరన్నా చేత టీమ్ లీడర్స్ టీమ్ లీడర్స్ ఓకే టీమ్ లీడర్స్ తర్వాత టెలికాలర్స్ ఎంతమంది అయితే థింక్ వారు ఎక్కువ అంటారు టెలికాలర్స్ ఓకే తర్వాత స్టాఫ్ అంటే రిసెప్షన్ కావచ్చు లేకపోతే అకౌంట్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఎక్కువ మంది టెలికాలర్స్ ఉన్నారు మీరే నాకు తెలిసి హార్ట్ లేదా వాయిస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అంతే కదా వాళ్ళు ఏం చేస్తాను సో అందుకు నేను ఎంత ఇక్కడ ఉన్నారు కాబట్టి టెలికాలర్స్ ఎలా ఉండాలి అదేవిధంగా టీమ్ లీడర్స్ ఎలా ఉండాలి దాంతోపాటు ఆర్గనైజేషన్లో ఎలా ఉండాలి వీటితో పాటు అసలు లైఫ్లో ఎలా ఉండాలి లాంటివి చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా నేను మధ్య మధ్య క్వశ్చన్స్ అడుగుతాను ఎప్పుడైనా సమాధానం కూడా చెప్పచ్చు తక్కువ మంది ఉన్నాం కాబట్టి ఓకేనా అందులో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను క్యాజువల్గా మాట్లాడుకుందాం మామూలుగా మీరు డబ్బులు సంపాదించాలనే కోరిక లేని వాళ్ళు చెయ్యొచ్చండి ఎవరైనా ఉన్నారా నాకు డబ్బులు వద్దు సార్ డబ్బులు వేస్ట్ అక్కర్లేదు లేదు అన్నవాళ్ళు చెయ్యొత్తండి కొంచెం ఓపెన్గా ఉందాం మీరు మనసులో ఒకటి బయట కొట్టద్దు నిజంగానే మీ కనుక డబ్బులు కావడం ఇష్టం లేకపోతే కనుక చెయ్యొచ్చండి ఒకవేళ నేను ఏమి క్వశ్చన్ అడిగినా కూడా మ్యామ్ ఉన్నారని లేకపోతే ఇతర ఇతర పెద్దలు ఉన్నారు మాత్రం మర్చిపోండి ఓకేనా మీరు ఏది మాట్లాడినా మీ యొక్క భవిష్యత్తుకి భద్రత ఇస్తాను ఓకేనా భరోసా ఇస్తాను ఓకే చెప్పండి డబ్బులు అంటే ఇష్టం లేని వాడు చేయొత్తండి నాకు తెలిసి ఎవరు లేరు డబ్బులు అంటే బాగా ఇష్టం ఉన్నవాళ్ళు బాగా అంటే పిచ్చ 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 ఇష్టం ఉన్నవాళ్ళు చెయ్యొత్తండి పిచ్చపిచ్చ ఇష్టం ఉన్నవాళ్ళు చెయ్యొత్తండి ఓకే అంటే డబ్బులు అంటే పిచ్చపెచ్చ ఇష్టం అంటే ఎక్కువ డబ్బు కోసమే పని చేసే అంతలాగా ఓకేనా డబ్బులు వస్తే మంచిది సార్ రాకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు చెయ్యొత్తండి వస్తే మంచిది అనుకున్న వాళ్ళు చెయ్యొత్తండి ఓకే ఇద్దరు ముగ్గురు ముగ్గురున్నారు ఆ రెండు గ్రూపులు కాని వాళ్ళు వస్తే మంచిది రాకపోతే పర్వాలేదు కానీ ఓపెన్గా మాట్లాడుకుందాం మన జీవితంలో ముఖ్యంగా మీలో కోటేశ్వర్లు ఎవరైనా ఉన్నారా అంటే మీ పేరెంట్స్ కానీ మీ యొక్క ఫోర్ ఫాదర్స్ అంటామంటే తాతల నాటి నుంచి కానీ ఆస్తులు కానీ ఉన్నాయా నా తెలుసు లేవు ఉంటే ఇక్కడ కూర్చోరు అవునా కదా ఎందుకు ఇండి ఎక్కడ ఎందుకు కూర్చుంటారు ఎక్కడో చాలా ఐఎస్బీలోనూ ఇంకో చోటను ఇంకో చోటను ఉంటాను నేనేమంటానంటే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఒక పాయింట్ డిసైడ్ అవ్వండి మీరందరూ కా థర్టీ ఇటుగా ఇరవైలో ఉండి ఉంటారు మీరు ఒకరిద్దరు తప్ప చాలామంది ఇంకా పెళ్ళి కాలేదమనిపిస్తోంది నాకు ఇంకా మీకు పెళ్ళిళ్ళు కాలేదు ఇంకా మీకు పెద్దగా బాధ్యతలు లేవు ఎక్కువ మంది మాట్లాడేది పిల్లలు లేరు పెళ్ళే హౌస్ వైఫ్ అంతలా ఉండేవి అయితే ఉంటాయో హౌస్ హోల్డ్ అడ్వా అదే రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయో డిసడ్వాంటేజ్ ఏవి ఉంటాయో అవేమీ లేవు కాస్త కాస్త ఒక మంచి కంపెనీకి వచ్చారు ఇప్పుడు నేను ఏమంటానంటే నాలుగు కాలాల పాటు మనం పని చేయలేకపోయినా పని చేసిన నాలుగు కాలాల పాటు మాత్రం బాగా పనిచేద్దాం అందుకు నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ అందరికీ చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే లైఫ్లో ఒక టార్గెట్ పెట్టుకోండి ఏ టార్గెట్ పెట్టుకోవాలి అనేది మీ ఇష్టం కొంతమంది ఆల్రెడీ డివైడ్ చేస్తే డబ్బులు టార్గెట్ అంటే డబ్బులు టార్గెట్ పెట్టుకోండి కుమ్మి కుమ్మి సంపాదించాలనుకుంటున్నాను సార్ అంటే సంపాదించండి సార్ డబ్బులు కాదు సార్ నాకు ఆనందం కావాలి అంటే ఆనందం సంపాదించండి ఆనందం కాదు సార్ ప్రైడ్ కావాలంటే ప్రైడ్ సంపాదించండి ఏం సంపాదిస్తారు అనేది మీ ఇష్టం కానీ ఏదో ఒక టార్గెట్ మాత్రం పెట్టుకోండి ఇప్పుడు నేను ఒక వన్ అవర్ మాట్లాడిన తర్వాత మీరు నన్ను క్వశ్చన్స్ అడగాలన్నది ప్లాన్ యాక్చువల్గా అందుని నేను వేసే మాట్లాడే ప్రతి మాటని మీరు ఊకొట్టే కానీ వినేసి చాలా బాగుందనే కానీ మీరు నన్ను క్వశ్చన్స్ వేయాలని మాత్రం డిసైడ్ అవ్వండి బిగినింగ్లో నేనే క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటాను అదే అక్కడ కూర్చుని ఉంటే నేను టార్గెట్ పెట్టుకోవాలి అని ఎవరైనా అంటే నేను అవునండి అండి ఓకే రండి అని చేతులు కట్టుకొని అర్జెంటుగా టార్గెట్ పెట్టేసుకోను నేను నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు పెట్టుకోవాలరా టార్గెట్ ఎందుకు పెట్టుకోవాలి ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఎవరిని సమాధానం చెప్పగలరా అండి టార్గెట్ ఎందుకు టార్గెట్ అంటే తెలుసు కదా నేను చెప్పాల్సిన అవసరం ఎందుకు పెట్టుకోవాలి టార్గెట్ మీలో ఎవరైనా ఒక్కరి సమాధానం చెప్తే నేను ఆన్ ది స్పాట్ ఫైవ్ థౌజండ్ ఇస్తాను ఆన్ ది స్పాట్ అది కూడా టార్గెట్ అనేది తక్కువ సమయంలో ఎక్కువ సంవత్సరాలు హ్యాపీగా ఉండడానికి తక్కువ సమయంలో ఎక్కువ హ్యాపీ ఉండడానికి టార్గెట్ నిజానికి మీరు నమ్మరు టార్గెట్ పెట్టుకుంటే హ్యాపీనెస్ పోతుంది అంతే కదా మార్నింగ్ లేచిన వెంటనే ఏడింటికల్లా వంట వండి ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి అంటే ఐదింటికి లేవాలి అదే వంట వండక్కర్లేదు హాయిగా బతికేచ్చు అలానే కాదు సార్ మేము బయటకు వచ్చిన తర్వాత థర్టీ ఫైవ్ ఇయర్స్ లేడీస్ అంటే జెంట్స్ని లేడీస్ని ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళని చూసినాం ఆ టైంలో ఎక్కువ కష్టపడిపోతున్నారు వాళ్ళు అంటే చాలా కష్టపడిపోయి ఇంటికి తీసుకెళ్తారు కదా మేము ఏంటంటే తక్కువ ఏజ్లో కొంచెం ఎక్కువగా సంపాదించి తర్వాత హ్యాపీ ఎగ్జాక్ట్ ఇది చాలా మంచి ఐడియా ఇది ఎలాగో మీరు అది రిఫర్ చేశారు కాబట్టి ఇందాక నేను అంటుంది అదే మీరు ఇరవైలో ఉన్నారు ఇంకా పెళ్ళిళ్ళు కాలేదో కాస్తో కోస్తో డబ్బులు సంపాదించుకొని ఆ పక్కన పెట్టుకొని దాంతోటి మీరు లేబర్ లైఫ్ ఇంకా బాగా లీడ్ చేయొచ్చు బట్ నా క్వశ్చన్ అది కాదు అసలు టార్గెటే ఎందుకు పెట్టుకోవాలి నా క్వశ్చన్ ఏంటంటే టార్గెటే ఎందుకు పెట్టుకోవాలి టీం లీడర్లు కూడా మాట్లాడచ్చు మీరు అంటే ఇది మన మన కథ కాదు ఇది మనిషికి బాధ్యత పెరుగుతుంది టార్గెట్ లేని వాడు కూడా బాధ్యతగా ఉండొచ్చేమో కదా కానీ కొంచెం కొంచెం మీరు దగ్గరికి వచ్చారు మనిషి బాధ్యత అనే పదం వాడారు ఇంకొంచెం స్పెసిఫిక్గా చెప్పగలరా ఎవరన్నాను ఆయన కాకుండా అట్లనే ఉంటాం సార్ టార్గెట్ పెట్టుకుంటే మనం ఏదో ఒకటి పెట్టుకోకపోతే సూపర్ 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 టార్గెట్ పెట్టుకుంటే బద్ధకం పెట్టుకుంటే మనం బద్ధకాలను విడిచిపెట్టి జీవితంలో ఎదగాలనుకుంటాం ఎదిగేందుకు ప్రయత్నిస్తాం టార్గెట్ పెట్టుకోకపోతే ఉన్న చోటనే ఉండిపోతాం ఓకే కానీ ఇంకో విషయం చెప్తాను మీకు ఏం అనుకోకూడదు టార్గెట్ పెట్టుకున్న ప్రతి ఒక్కడేమీ జీవితంలో ఎదగలేదు అంతే కదా టార్గెట్ పెట్టుకున్నోడు కూడా అక్కడే ఉండిపోయిన సందర్భాలు ఉండొచ్చు దాని కారణాలు పక్కన పెడదాం నా పాయింట్ అందరికి అర్థమవుతుందా మీకు బాగానే చెబుతున్నానా నా తెలుగు బాగానే అర్థమవుతుందా నేను అంటే కొంతమంది టార్గెట్ పెట్టారు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు బా ఇద్దరు బాగా చదువుతారు కానీ ఒకటి పేస అయ్యడం ఇంకోటి పేస కాలే అని పేసకావడం పేసక ఆకపోవడం అని ఇంకోటి ఉంటుంది నేను ఇంకా స్పెసిఫిక్గా అడుగుతున్నాను మీ ఇద్దరు చెప్పింది రైటే ఆయన మనిషి బాధ్యత అన్నారు మీరు చెప్పింది రైటే బాధ్యత పెరుగుతుంది ఎదగాలనే కోరిక కలుగుతుంది ఎదగాలనే కోరికలో మనం షైన్ అవుతాము ఉన్న చోట నుంచి ఉన్నతమైన చోటకి వెళతాం ఇది కూడా నాకు ఓకే అయినా కూడా ఇంకొంచెం స్పెసిఫిక్ ఎవరని చెప్పగలరా వీళ్ళిద్దరు కాకుండా అసలు ఐ రిపీట్ అసలు టార్గెట్ ఎందుకు పెట్టుకోవాలి గమ్యస్థానం సూపర్ అసలు ఒక గమ్యస్థానమే లేకపోతే మనం ప్రయాణమే చేయలేం అది రైటే ఎందుకని ఇప్పుడు ఉదాహరణకి నేను మీ ఇంటికి రావాలనుకోండి మీ ఇంటికి రావాలి అంటే మీరు నాకు గూగుల్ మ్యాప్ను షేర్ చేస్తున్నారు షేర్ చేస్తున్నప్పుడు ఒక డెస్టినేషన్ ఉంటుంది నేను మీ దాకా రావడానికి ఒక డెస్టినేషన్ కోసం అని నేను ఏదో రూట్ మ్యాప్ కావాలి అంటే ఖచ్చితంగా కావాల్సింది అంటే టార్గెట్ లేదా ప్రయాణం చేయలేం చేసిన ప్రయాణం వృధా అయినా ఓకే ఈ మూడు ఆన్సర్లు నాకు అభ్యంతరం లేదు అయినా కూడా కావాలి నాకు అసలు టార్గెట్ ఎందుకు పెట్టుకోవాలి మనం టార్గెట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అండి అబ్బా సూపర్ ఇందులో ఒక కొత్త పాయింట్ వచ్చింది మనతో పాటు నలుగురిని అది కూడా భలే పాయింట్ దాన్ని ఇంకోలా చెప్తాను మీకు మొక్కలా ఉండిపోవడం కూడా తప్పే కాదు మొక్కకి తక్కువ మాత్రమే విసినిటీ ఉంటుంది పరిధి ఉంటుంది ఇతరులకు హెల్ప్ చేయడానికి అదే మహావృక్షం అయితే కొన్ని వందల మందికి ఉపయోగపడుతుంది మహావృక్షమైతే కొమ్మలు రెమ్మలుగా ఉండే అనేక వందల మందికి ఉపయోగపడుతుంది ఊరికి సర్పంచ్ అవ్వడము గొప్పే అదే ఊరు నుంచి బయటకు వచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం కూడా గొప్పే నా పాయింట్ మీకు అర్థమయ్యే కదా ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి అంతా ఉపయోగపడే పనులు చేయొచ్చు సర్పంచ్ అయితే గ్రామానికి మాత్రమే ఉపయోగపడే పని చేయొచ్చు కుటుంబానికి పరిమితం అయిపోతే కుటుంబానికి మాత్రమే ఉపయోగపడే పని చేయొచ్చు నేను కాదంటాం లేదు కానీ నువ్వు ఎంత ఎదిగావు అనే దాన్ని బట్టి ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను అదే సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఎందుకు టార్గెట్స్ పెట్టుకోవాలి అసలు ఎందుకు టార్గెట్ పెట్టుకోవాలి నేను చెప్తాను ఇంకా పాపం మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఓకేనా అదే గవర్నమెంట్ అప్పుడు రుణమాఫీలు చేసినట్టుగా నేను క్వశ్చన్ మాఫీ చేస్తాను ఏంటంటే అసలు ఎందుకు మీరు చెప్పిన ఆన్సర్లు అన్నీ రైటే ఆయన చెప్పిన మనిషి బాధ్యత కావచ్చు డెస్టినేషన్కి వెళ్ళాలి అంటే ప్రయాణం చేయాలి అంటే కావచ్చు మీరు చెప్పినట్టుగా రిఫైనింగ్ షైనింగ్ అవ్వాలంటే కావచ్చు కానీ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే టార్గెట్ ఎందుకు పెట్టుకోవాలి అంటే కొంచెం పచ్చిగా మాట్లాడతాను మనిషిగా పుట్టాం కాబట్టి మీరు కావాలంటే గమనించండి మీలో మనుషులు కాని వాళ్ళు చేయొత్తండి ఎవరు ఉన్నారా ఎవరు లేరు ఇప్పుడు ఓపెన్గా మాట్లాడదాం గుండెలు మీద చేసుకుని మాట్లాడదాం కొంచెం మీరు పచ్చిగా మాట్లాడదాం మీరు నాకు నా మాటల వల్ల హర్ట్ అయినా కూడా నేను చేయలేను మనిషి మాత్రమే టార్గెట్ పెట్టుకుంటాడు కుక్కలు పెట్టుకో కావాలంటే చూడండి జంతువులు పెట్టుకో కావాలంటే చూడండి మన ఇంటి పక్కన ఉన్న కుక్కని పిలిచి కుక్క కుక్క నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు అని అడిగితే దానికి ఉండదు అనాది కాలం నుంచి ఇవాళ వరకు కూడా ఎదగాలనే కోరిక కలిగింది ఒకే ఒక్కడు వాడిపేరే మనిషి కావాలని చూడండి ఎదగాలనే కోరిక మనిషికి మాత్రమే ఉంటుంది కాస్త కూస్త మీరు అందరూ డిగ్రీలు చదివి ఉంటారు ఇంటర్మీడియట్ చదివి ఉంటారు టెన్త్ క్లాస్ అయినా చదివి ఉంటారు కదా మీ టెన్త్ క్లాసు సోషల్ టెక్స్ట్ బుక్ ఒకసారి ఓపెన్ చేయండి ఆదిమ మానవుడి గురించి చెప్తారు ఎక్కడో రాతి గుహల్లో ఉన్నప్పుడు ఒంటి మీద డ్రెస్సులు కూడా లేనప్పుడు గోల్డ్ ఇంత ఉండి పళ్ళు ఇంత ఉండి ఒళ్ళంతా జుట్టున్న రోజుల్లో కేవలం ఆకులు అలములు మాత్రమే తింటున్న రోజుల్లో మీ గుర్తుండే ఉంటుంది అప్పుడు కుక్క కూడా అలాగే పుట్టింది అప్పుడు ఏను కూడా అలాగే పుట్టింది అప్పుడు సింహం కూడా అలాగే పుట్టింది అప్పుడు పిల్లి కూడా అలాగే పుట్టింది మరి వాడ ఆదిమ కాలం నుంచి ఇవాల్టి వరకు కుక్కేమో అలాగే ఉంది కావాలంటే చూడండి బట్టలేసుకోదు ఏది పడితే తినేస్తుంటుంది ఇల్లు కూడా కట్టుకోదు ఇల్లు కట్టుకుని కుక్కని ఎవరు చూసారా మీరు ల్యాండ్ కొనుక్కుని కుక్కని చూసారా మీరు నేను నాకు తెలిసి చూడలేదు కదా మరి ఇప్పుడు చెప్పండి మనిషిగా పుట్టడం వల్ల రెండు కాళ్ళతోటి ఒక తలకాయతోటి పుట్టడం వల్ల ఇవాళ డిసైడ్ అవుదాం టార్గెట్ ఉండాల్సిందే ఏ టార్గెట్ లేకపోతే జీవితం లేదు మనిషి బతుకులేదు ఎవరి టార్గెట్లు వాళ్ళు నేను మళ్ళీ టార్గెట్ ఏది అనేది చెప్పట్లేదు నేను ఎవరి టార్గెట్ ఆవిడ టార్గెట్ వేరే ఉండవచ్చు ఆయన టార్గెట్ వేరే ఉండవచ్చు నా టార్గెట్ వేరే ఉండవచ్చు నీ టార్గెట్ వేరే ఉండవచ్చు ఆవి టార్గెట్ వేరే ఉండవచ్చు ఆయన టార్గెట్ వేరే ఉండవచ్చు మనందరికీ ఇదే రూమ్లో తీసుకుంటే ఎవరి టార్గెట్లు వాళ్ళు కావాలని చూడండి నా టార్గెట్ ఏంటి చెప్పండి ఎవరని చెప్తారు టక్ టక్ అని చెప్పాలి అంటే మీరే పది మంది మోటి ఇవాళ ఇప్పుడు ఇక్కడ పది మంది మోటివేట్ అవ్వాలి ఈ రూములో ఇక్కడ కూర్చున్న ముప్పై మందిలో నా టార్గెట్ ఏంటి ఇక్కడ కూర్చున్న వాళ్ళని మోటివేట్ చేయడం అవునా ఇప్పుడు నా టార్గెట్టు మీ టార్గెట్ ఒకటేనా ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి కూర్చున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి వినడం నా టార్గెట్ ఏమో మిమ్మల్ని మోటివేట్ చేయడం మీ టార్గెట్ ఏమో నన్ను వినడం కెమెరామెన్ టార్గెట్ ఏంటి కెమెరామెన్ టార్గెట్ రెండూ కాదు ఈ రెండు కాదు క్యాప్చర్ చేయడం ఆ విహారీ ప్రాజెక్ట్ పడుతుందా లేదా కెమెరా ఇది పడుతుందా లేదా నేను అటు ఇటు తిరుగుతుంటే ఏమైపోతున్నాను దాంట్లో ఆయన ఎలా క్యాప్చర్ చేయాలి అనే టార్గెట్ అవునా ఇక్కడ కొంతమంది ఇంకో టార్గెట్ ఉండుండొచ్చు ఏమిటి ఆ టార్గెట్ ఎప్పుడైపోతుంది అది ఆ బ్యాచ్ కూడా ఉండరు ఎందుకు ఉంటారు ఇక ఉండరు ఎవరన్నాను ఉన్నవాళ్ళు చేతే వాళ్ళకి పదివేల రూపాయలు క్యాష్ ఆన్ దీస్పాట్ ఇస్తాను నేను ఇచ్చికి పంపిణీ చేయడం మళ్ళీ లోపల రావడం ఉండదు ఇంకా అవునా కాదా అందుకే నేను ఏమంటానంటే అప్పుడు అక్కడ ఆవిడ ఉన్నారు ఆవిడ టార్గెట్ ఏంటి అందరికి ఇప్పుడు వాటర్ ఇవ్వాలా కాఫీ ఏమైనా ఇవ్వాలా లేదా సారు గొంతు ఆయనకి వాటర్ ఇవ్వాలా ఇంకొకటి అవునా కదా రవిరాజు గారు టార్గెట్ ఏంటి ఎవరు బాగుంటున్నారు ఎవరు బాగుంటలేదు అవునా కదా ఎవరిది వాళ్ళది ఆయన టార్గెట్ ఆయన టార్గెట్ అందరు నేనేమంటానంటే టీమ్ లీడర్ టార్గెట్ వేరు టెలికాలర్ టార్గెట్ వేరు రిసెప్షన్స్ టార్గెట్ వేరు అడ్మినిస్టార్ టార్గెట్ వేరు ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ టార్గెట్ వేరు అమ్మ టార్గెట్ వేరు కూతురు టార్గెట్ వేరు టీచర్ టార్గెట్ వేరు స్టూడెంట్ టార్గెట్ వేరు డాక్టర్ టార్గెట్ వేరు పేషెంట్ టార్గెట్ వేరు ఇప్పుడు చెప్పు మనిషిగా పుట్టినందుకు ఫస్ట్ ఒక డిసైడ్ అవ్వు ఏంటంటే అది ఏం అవ్వాలో డిసైడ్ అవ్వు ఏదో ఒకటి అవ్వాలో మాత్రం అనుకోకు ముందు ఏది అవ్వాలో డిసైడ్ అవ్వు అర్థమవుతుందా కన్ఫ్యూషన్లో కొట్టేశాడు అన్నట్టుగా అలా కాకుండా అందుకని నా మీద మీకు గౌరవం ఉంటే ఉండకపోయినా పర్లేదు నీ మీదని గౌరవం ఉంటే నా మీద గౌరవం ఇప్పుడు ఇక్కడికి వచ్చానండి క్లాస్ తీసుకోవాలి వన్ అవర్ ఏదో అనుకుంటాం వన్ అవర్ ఒకవేళ వన్ అవర్ అయినా కూడా మీరు మోటివేట్ కాలేదనుకోండి నేనేం చేస్తాను వన్ అవర్ అయ్యింది ఒకసారి ఎలా ఉంటుందంటే వన్ అవర్ పాటు మేము మాట్లాడతాం అయినా ఎక్కడో తెలిసిపోద్ది కదా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము ఏదో యాంటీబయోటిక్ రాస్తాడు నా మూడు రోజులు వాడండి మళ్ళీ చెప్పండి అంటాడు మనకి తగ్గలేదు అనుకో డాక్టర్ ఏం చేస్తాడు కోర్సు మారుస్తాడు కదా మెడిసిన్ మారుస్తాడు కదా అంతే వదిలేడు కదా అలా నేను కూడా అంత వన్ అవర్ అనుకున్నాను వన్ అవర్లో మీరు టార్గెట్ నేను రీచ్ కాలేదు అనుకోండి అంటే మీరు మోటివేట్ కాలేదు అనుకోండి ఏం చేస్తాను వన్ అండ్ హాఫ్ అవరు టూ అవర్సు త్రీ అవర్సు ఎంత ప్రమాదమో చూడండి అర్థమవుతుందా అందులో బెస్ట్ ఏంటంటే మీరు మోటివేట్ అవ్వకపోయినా అయినట్టుగా నటించండి అవునా కాదు అప్పుడు ఏం చేయాలి మీరు నవ్వడం మధ్యలో అప్పుడు చప్పట్లు కొట్టడం అద్భుతం సార్ అండం అప్పుడు నేనే అనుకుంటాను భలే భలే అని అప్పుడు రవిరాజు గారు మేడం చూస్తుంటారు పర్లేదు ఆమె బాగానే నవ్వుతున్నారు ఓకే మోటివేట్ అయ్యారు ఈమె కూడా పర్లేదు మోటివేట్ అయ్యారు వాళ్ళిద్దరు మోటివేషనే మోటివేషన్ అయ్యారు కాబట్టి ఆవిడ కూడా హ్యాపీ అవుతారు ఇంతమందిని హ్యాపీ చేసి పంపించేయచ్చు అవునా కాదా కానీ ఎగ్జాక్ట్లీ నవ్వినంత మాత్రాన మోటివేషన్ అని అడిగారు కదా నవ్వితే నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ మోటివేషనే ఇలా ఒక్కో కూడా చెప్పాలి కదా మీరు అన్నారు కాబట్టి బలే ఇలాంటి క్వశ్చన్స్ అడగండి ఇవాళ మనం ఖచ్చితంగా బాగా టార్గెట్ ఏంటి ఫిఫ్టీ ఫిఫ్టీ టార్గెట్లో బాగా చదవాలి మీరు బాగా చేయాలి మీరు మరి అంతేకాదు అన్నానుకోండి నేను నేను అలా అన్నాను అనుకోండి అప్పుడు మీరు ఎలా ఉంటారు ఎలా ఉండరు యాక్చువల్గా నేనేమో పాకిస్తాన్ నుంచి మీరేమో ఇండియా నుంచి చూస్తున్నాడు అసలు ఫస్ట్ ఏం చేసిన చూడండి అవుతున్నాను గమనించలేదు మీరు ఎలాగో అన్నారు కాబట్టి ఎవరు ఒకరైనా రాసే ప్రయత్నం చేయండి ఎవరు ఒకరైనా వీలైతే అక్కడ రిసెప్షనిస్ట్ కానీ ఎవరైనా మొదటిది అంటే పాయింట్ వేజ్ అనేది ఒకటి టార్గెట్ ఇంతవరకు మాట్లాడుకున్న వాటిలో అంటే చివరిలో బ్రీఫింగ్ చేయాలన్నా సరదాగా అక్కడ బోర్డు మీద రాసి చూడాలన్నా అలా ఎవరు ఒకరు రాయించాలి అమ్మ ఒకటి టార్గెట్ పెట్టుకోవాలి మనిషిగా పుట్టినందుకు రెండు ఇందా అన్నా కదా మోటివేషన్ ఎవరి మోటివేషన్ వాళ్ళది మూడు చిరునవ్వు చిరునవ్వు మీరు కావాలంటే గమనించండి నేను సీరియస్ ఉంటే మీరు సీరియస్గా ఉంటారు మీరు గమనించట్లేదు యాక్చువల్గాను అది మీరు నవ్వుతూ ఉండండి నేను నవ్వుతూ ఉంటాను ఇప్పుడు నేను నవ్వితే మీరు నవ్వుతారు కావాలంటే చూడండి యాక్చువల్గా అందుకని ఈ ప్రపంచంలో ఎవరినైనా గుర్తించకండి అది టెలికాలర్ అయినా సరే రిసెప్షనిస్ట్ అయినా సరే మ్యామ్ అయినా సరే రవిరాజు గారైనా సరే ఎవరైనా సరే ఫస్ట్ చేయండి నవ్వండి బాగున్నారా అనండి చూని మీరు గమనించారలేదో నేను వచ్చి నిలబడ్డాను ఎక్కడ కెమెరా పెట్టాలి ఎక్కడ నేను నిలబడాలి ఇలాంటివి మీ మీరు పనులు చేసుకుంటున్నారు కానీ మీరు గమనించారా లేదో నేను మిమ్మల్ని పలకరించాను అడిగాను నేను నాది ఫస్ట్ మీటింగ్ ఎవరైనా విన్నారా అని అడిగాను ఎవరైనా న్యూ జాయినర్స్ ఉన్నారా అని అడిగాను ఎందుకు అడగాలి నేను ఇలా వచ్చేసి యా కెమెరా ఓకే కెమెరా ఇక్కడ పెట్టు ఓకే నెక్స్ట్ చూడు ఓకేనా అంటే అందుకని ఈ ప్రపంచంలో నువ్వు మోటివేట్ అయ్యి ఉన్నావా లేదా అన్న విషయాన్ని తెలిపే మొట్టమొదటి సిగ్నల్ ఏమిటని అడిగితే సింపుల్గా చెప్పాలి అంటే చిరునవ్వు అందు నవ్వండి కాబట్టి నవ్వితే మోటివేట్ అయినట్టే నవ్వితే మోటివేట్ అయినట్టే అని గుర్తుంది అందుని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరితో అయినా సరే ముందు నవ్వుతూ మాట్లాడండి నవ్వుతూ పలకరించండి ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు ఎంత కాసు అనుకున్నా మనము ఎప్పుడు నవ్వలేము చెప్పండి ఎప్పుడు నవ్వలేం అంటే వెన్ ఆర్ నాట్ ఏబుల్ టు స్మైల్ కొంచెం ఇంగ్లీష్ చెప్పాలంటే అందరికీ తెలుగు బాగానే అర్థమవుతుందా హిందీలో కూడా చెప్పాలా హిందీలో చెప్పమంటే చెప్తాను నాకు రాదు అయినా చెప్తాను దాని ఉంది నేర్చుకుని చెప్పడమే రాదు అది అసలు మీరు మీకు రాదు చెప్పాలండి జ్యోతి గారు నాకు మీరు ఏ భాష తెలియదు చెప్పండి ఆ భాషలో నేను మాట్లాడగలను మీరు తిరిగినప్పుడు మాట్లాడడానికి యా చెప్పండి ఎవరు నవ్వలేరు బాధలు ఉన్నప్పుడు బాధలు రెండు రకాలు రెండు రకాలు ఒకటి ఫిజికల్ రెండు సైకలాజికల్ అవునా కదా లోపల సైకలాజికల్గా కనుక మనకు బర్డెన్ ఉందనుకుందాం అప్పుడు నవ్వలేము మనం మీరు కావాలంటే గమనించండి ఫిజికల్గా జ్వరం ఉందనుకుందాం అమ్మా ఇదే నేను ఒక హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్లకి నేను క్లాస్ చెప్తున్నాను అనుకుందాం మీరందరూ మోటివేట్ అవ్వండి అత్యద్భుతంగా అన్న అనుకుందాం వాళ్ళు పక్కన అన్న తప్పదా నాకు మొన్న ఎప్పుడు ఒక లాస్ట్ మంత్ టూ మంత్స్ బ్యాక్ ఒక వృద్ధాస్త్రీయం అని తీసుకెళ్ళారు ఒక ఓల్డేజ్ హోమ్ అని అందరూ అరవైలు అరవై ఐదులు డెబ్బై వేలు ఉన్న అందరూ కూడా కొంచెం ఓల్డేజ్ హోమ్లో మీకు తెలుసు కదా ఎలా ఉంటారో వాళ్ళకి మోటివేట్ చేసినప్పుడు నేను మీరు అందరూ టార్గెట్లు పెట్టుకోవాల్సిందే అన్నా అనుకోండి లాగిపోయి కొడతారు వాళ్ళు వాళ్ళ టార్గెట్ ఒకటే అవునా కదా ఎప్పుడు పోతామని పాపం అంతే కదా అవునా కదా అక్కడేం మాట్లాడాలి నేను అక్కడ ఇంకోలా మాట్లాడాలి నా పాయింట్ మీకు అర్థమవుతుందా బట్ ఎక్కడైనా కానీ ఒకటే మాట్లాడాలి స్మైలింగ్ అది నా అమ్మ తిట్టినా అక్కడ ఫస్ట్ చేయండి నవ్వండి భర్త తిడితే నవ్వండి ఓకేనా సింపుల్ లాజిక్ అంటే తిట్టమని కాదు నా ఉద్దేశం జస్ట్ జోక్ చేస్తున్నాను వాట్ ఐ వాంట్ టు కన్వే ఇకపై ఎప్పుడైనా ఎవరితో అయినా కానీ మాట్లాడుతున్నప్పుడు నవ్వుతూ మాట్లాడండి నువ్వు నవ్వుతున్నావు అంటే అర్థం ఆరోగ్యంగా ఉన్నట్లెక్క ఆరోగ్యంగా ఉన్నావంటే అర్థం మోటివేట్ అయినట్లెక్క అక్కడ దాకా వచ్చింది కూడా ఇంకోటి కూడా చెప్తాను నేను అంత మాత్రమే కాదు నవ్వుతో పాటు ఎనర్జెటిక్గా ఉండండి ఎనర్జిటిక్గా ఎనర్జిటిక్ అంటే ఏంటండి ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను మెల్లగా చెప్పచ్చు కదా ఇక ఎంతమంది ఉన్నారు ముప్పై మంది ఉన్నారు నేను మామూలుగా నాకు తెలిసి ఇవాళ మనం ఇలా బాగా టార్గెట్ పెట్టుకుంటే అన్నప్పుడు నాకు తెలిసి ఆవిడ కూడా వినపడుతోంది ఆయన ఆవిడ కూడా వినపడతాను నేను మాట్లాడుతుంది తక్కువ లోలో మాట్లాడినా కూడా ఇదంతా పెద్ద హాల్ కాదు కదా మరి అయినా ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నాను నేను ఎనర్జీ లెవెల్ నేను ఎనర్జెటిక్గా ఉంటే నీ కూడా ఎనర్జీ వస్తుంది మీరు కావాలంటే గమనించండి అతడు ఈ క్షణం నుంచి నవ్వుతూ ఉండండి ఎనర్జెటిక్గా ఉండండి పోయే ముందు కూడా ఎముడు వచ్చి తీసుకెళ్ళిపోతానంటే రారా భయ్యా పక్కన కూర్చో నవ్వుతూ ఉంటాను కావాలంటే చూడండి ఆడు కూడా వెళ్ళిపోతాడు అందుకని నవ్వండి ఎనర్జెటిక్గా ఉండండి ఇక్కడ దాకా వచ్చాక ఇంకోటి కూడా చెప్తాను మీరు ఎక్కువ మంది టెలికాలర్స్ ఉన్నారు కాబట్టి యాక్చువల్గా ప్రత్యేకంగా టెలికాలర్స్ ఒక చిన్న దివాళే కావాలంటే ఓన్లీ ఫర్ టెలికాలర్స్ ఏదైనా చిన్న చిన్న పాయింట్లు చూద్దాం మీరు ఎవరైనా టెలికాలర్స్ తోటి మీ ప్రాబ్లమ్స్ కూడా ఓన్లీ స్పెసిఫిక్గా చెబితే కనుక నేను దానికి అడ్రస్ చేస్తాను టెలికాలర్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటా ప్రాబ్లమ్ అది చివరులో చూద్దాం కావాలంటే ఓకేనా బట్ ఇన్ జనరల్ నేను మాట్లాడుతున్నాను ఎనర్జీతో పాటు స్మైలింగ్తో పాటు టార్గెట్తో పాటు మోటివేషన్తో పాటు ఇంకోటి కూడా కావాలి ఏంటంటే బెస్ట్ బాడీ లాంగ్వేజ్ అండ్ బెస్ట్ వాయిస్ కల్చర్ బెస్ట్ వాయిస్ కల్చర్ ఓన్లీ ఫర్ టెలికాలర్స్కి మాత్రమే చెప్పాను టీమ్ లీడర్కి అన్నీ కావాలని టీం లీడర్లకి అన్నీ కావాలి అదేంటండి అలా మాట్లాడతారు మామూలుగా ఒక ఒక రాష్ట్రానికి ఒక మంత్రి ఓన్లీ ఒకటే చూసుకుంటారా ఇది పవర్ ప్రాజెక్ట్స్ ఇంకోట అది ముఖ్యమంత్రి అన్నిటి మీద కమాండ్ ఉంటుంది ఒక డిపార్ట్మెంట్కి సెక్రటరీ ఉంటారు ఆ సెక్రటరీకి ఓన్లీ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించింది చీఫ్ సెక్రటరీ అన్నీ ఒక బ్యాంకులో క్లర్క్ ఒక పనే మేనేజర్కి అన్ని డిపార్ట్మెంట్స్ మీద అందుకని టీం లీడర్స్ అన్నీ నేర్చుకోవాలి బట్ అఫ్ కోర్స్ అవసరమైతే ఒకసారి టీమ్ లీడర్స్తో కూడా ఇంటర్నల్గా కూర్చుని ఎలా మోటివేట్ చేయాలి టీం లాంటివి నేర్పే ప్రయత్నం చేద్దాం బట్ ఇన్ జనరల్గా నేను చెబుతున్నాను మళ్ళీ చెప్తున్నాను ఎనర్జిటిక్గా ఉండండి దాంతోపాటు టార్గెట్ పెట్టుకోండి స్మైలింగ్ ఫేస్ తోటి ఉండండి అది అన్నిటికనే ఇంపార్టెంట్ వాయిస్ కల్చర్ కోర్స్ ఓన్లీ ఫర్ టెలికాలర్స్ అది చివరిలో డిస్కస్ చేద్దాం దాంతోపాటు బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి అసలు వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఈవెన్ బాడీ లాంగ్వేజ్ డ్రెస్సింగ్ కూడా అంటా నేనైతే కనుక ఈవెన్ డ్రెస్సింగ్ కూడా డ్రెస్సింగ్ అంటే అమ్మాయిలు అబ్బాయిల డ్రెస్సులు అది అనట్లేదు నేను డ్రెస్సింగ్ అనేది ఏంటి అని చెప్పాలి చెప్తూ వెళ్తాను ముందు అడుగుతాను బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి ఎవరు చెప్తారు చెప్పిన వాళ్ళకి యాభై వేల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఆంతిస్ పట్టించేస్తాను నేను అది ఒకళ్ళే మాట్లాడద్దు మా కండిషన్ అది ఇద్దరు ఆల్రెడీ మాట్లాడేశారు ఒకసారి ఒకళ్ళు మాట్లాడితే వాళ్ళు మళ్ళీ మాట్లాడకూడదు ఏమవుతుందంటే మొత్తం మా మీటింగ్ అంతటే ఒకళ్ళే మోసుకుంటూ వెళ్ళిపోతారు అలా నాకు ఇష్టం ఉండదు అందరూ మోయాలి అంతే కదా యా ఎవరు చెప్తారు బాడీ లాంగ్వేజ్ అంటే మీరు మీరు చెప్పండమ్మా వాట్ ఈజ్ బాడీ లాంగ్వేజ్ కూర్చోండి లేవద్దు జీవితంలో లేవండి ఇక్కడ కూర్చోండి నేను ఇది బాడీ లాంగ్వేజ్ అంటే అండి మీరు చెప్పండమ్మా కూర్చోండి కూర్చోండి లేవద్దు మీరు చెప్పండి బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి డిగ్నిఫైడ్గా ఉండాలి బాడీ డిగ్నిఫైడ్గా ఉండాలా బాడీ లాంగ్వేజా కూర్చోండి ఇంకా ఎవరు చెప్తారా డిగ్నిఫైడ్ అంటే తెలుగు పదం హోందా ఇంకా వాట్ ఇస్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ మీరు చెప్తారమ్మా మనం మాట్లాడేటప్పుడు ఎగ్జాక్ట్ ఇంకొంచెం మీరు చెప్తాను మీరు చెప్పిన నుంచి అసలు ఒక్కొక్కసారి మనం మాట్లాడకపోయినా మన బాడీ మాట్లాడుతుంది బాడీ లాంగ్వేజ్ అంటే ఉదాహరణకి నేను మీతో మాట్లాడుతున్నాను నేను అక్కడ ఆవిడ ఉన్నారు నేను మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ అన్నాను నేను అంటే అర్థమేంటి వాటర్ తీసుకురండి నేను ఎవరింటికో వెళ్ళారు ఓకేనా ఆయన ఇలా రిలాక్స్డ్గా కూర్చున్నారాయన ఇట్లాగా ప్రశాంతంగా ఇలా కూర్చున్నారాయన అంటే అర్థమేంటి నేనేమో ఖాళీ నువ్వు కూడా ఖాళీ అయితే మాట్లాడా అంతేనా అలా కాకుండా ఒక మీరు మాట్లాడుతున్నారు చెప్పండి ఏంటి ఓకే నెక్స్ట్ అన్నారు అనుకోండి అంటే అర్థం ఏంటి నేను బిజీ ఉన్నాను లేదా హర్రీలో ఉన్నాను వర్రీలో ఉన్నాను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అర్థం ఒప్పుకుంటారా అందుకని మీ బాడీ లాంగ్వేజ్ అనేది అఫ్ కోర్స్ మీరు అఫీషియల్గా అయితే కనుక ఎక్కడ ఎవరితోటి ఇంట్రాక్ట్ అవ్వరు కాబట్టి కానీ అయినా నేను టీమ్ లీడర్లని దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాను మీ బాడీ లాంగ్వేజ్ అనేది ఎదుటి వ్యక్తికి ఒక విధమైన సిగ్నల్ ఇస్తుంది ఆ సిగ్నల్ ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నేను యాక్చువల్గా విత్ పర్మిషన్ ఆఫ్ జ్యోతి గారు ఒక ఒక క్లాసు మాత్రమే ఇలా నేను చెప్పి వదలనుకోవట్లేదు నేను ఇలాంటి ఒక కొన్ని క్లాసులు చెప్పాలి అనుకుంటున్నాను నేను నేను కొన్ని క్లాసులు చెప్పకూడదు అనుకుంటే మీకు ఒకే అవకాశం ఉంది ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మ్యామ్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి క్లాసులు పెట్టకండి అమ్మా వేస్ట్ ఆయన బాగా చెప్పలేదని మాత్రం ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇస్తారా అలాగే ఇస్తారా మీరు దేనికి ఏమి వేస్తారో చెప్పట్లేదేంటి ఇంగ్లీష్ సినిమా హీరోయిన్ లాగా ఇంగ్లీష్ సినిమా హీరోయిన్ ఎలా ఉంటుంది అస దేనికి ఎక్స్ప్రెషన్ ఉంటుంది యాక్చువల్గా జాక్ లవ్ యూ అంటే అంటే లవ్ యూ అంటే ఏంటి జాక్ ఐ హేట్ యూ హేట్కి లవ్కి ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది అది మీరు తమిళ సినిమా హీరోయిన్లు చూడండి చిన్న కూడా పెద్ద ఎక్స్ప్రెషన్ ఇస్తాను అవునా కదా అది మీరు ఏదో ఎక్స్ప్రెషన్ ఇవ్వండి ఎక్స్ప్రెషన్ కూడా బాడీ లాంగ్వేజ్లో పార్టే చూసారా అర్థమవుతున్నా మీకు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎలా ఉంటున్నారు ఎలా కూర్చున్నారు ఎలా చేస్తున్నారు ఎలా వింటున్నారు అనేది నాకు ఆటోమేటిక్గా అర్థమవుతూ వస్తుంది దాని ప్రకారం నేను ఫస్ట్ గేరో సెకండ్ గేరో మార్చుకుంటూ ఉంటాను అవునా కదా అందుకని మనం మాట్లాడకపోయినా మన బాడీ ఎదుటి వ్యక్తికి కొన్ని సిగ్నల్స్ని ఇస్తుంది మామూలుగా మీరు ఇక్కడ ఎలాగో ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆ బాడీ లాంగ్వేజ్ గురించి యాక్చువల్లీ ఇక్కడ ఆఫీస్కి అవసరం లేకపోయినా ఆఫీస్లో ఉన్న టార్గెట్స్కి అవసరం లేకపోయినా ఇన్ జనరల్ చెబుతున్నాను జనరల్గా మాట్లాడితే కనుక ఎగ్జాక్ట్లీ అండి మార్కెటింగ్ అంటే వీళ్ళు ఎక్కువగా టెలికానర్స్ ఉన్నారు కాబట్టి తెలియకోవచ్చు కూడా కావాల్సింది బాడీ లాంగ్వేజెస్ ఎందుకంటే ఒక సీనియర్తో మాట్లాడుతున్నప్పుడు ఒక ఎండి గారితో మాట్లాడుతుంటే ఒక డైరెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి సీనియర్ పొజిషన్ ఇవ్వాలా వద్దా అనేది తెలిసేది అక్కడే బా మీరు నా యొక్క టోటల్ వర్క్ని ఈజీ చేసి పెట్టారు రిలీజ్ చేసిన ప్రోమో రిలీజ్ చేస్తారు చూడండి అలాగా వేస్తండి బాడీ లాంగ్వేజ్ అనేది ఎన్ని చేస్తుందో చూడండి ఆవిడ చెప్పిన వాటిలో నుంచి సీనియర్లతో ఎలా మాట్లాడాలి సీనియర్లతో మాట్లాడడం మాత్రమే కాకుండా మ్యామ్తో ఎలా మాట్లాడాలి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎప్పుడూ కూడా ఒక ఆర్గనైజేషన్ అనేది గుర్తుంచుకోండి నా దృష్టిలో అయితే ఒక చెట్టు లాంటిది నేను మళ్ళీ మళ్ళీ ఇది మాత్రం వీరున్నారని చెప్పడం లేదు మీరు ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారో ఆర్గనైజేషన్కి మాత్రం ఎప్పుడు అన్యాయం చేయకండి ఇది కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను అసలు నేనైతే ఎవరికి అన్యాయం చేయకూడదు కానీ ఉన్నంతలో నువ్వు తినే ప్రతి ఒక్క మెత్తకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే అలచింది కాబట్టి ఒకరికి అన్యాయం చేయకూడదు ఈ ప్రపంచంలో ఒకటి గుర్తుంచుకో ఇతరులు బాధ పెట్టడానికి ఇప్పుడు ట్రై చేయకు ఇతరులు నువ్వు బాధ పెడితే నీకు మళ్ళీ బాధ తగులుతుంది ఏదనేది అంటారు కదా ఫర్ ఎవి రియాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ప్రకారం నువ్వు కనుక నేను మళ్ళీ చెప్తున్నాను నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అదే యాక్చువల్గా ఎంత తక్కువ మంది గ్రూప్ ఉన్నప్పుడు నేను క్యాజువల్గా మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు కానీ మోటివేట్ చేయాలంటే డిసైడ్ అయినప్పుడు నా వాయిస్ ఎంతను చూసుకోకుండా రూమ్ ఎంత చూసుకోకుండా నా బాడీ లాంగ్వేజ్ని ఉపయోగిస్తూ నేను చెప్పాలి నేను ఇలా చేతులు కట్టి నిలబడచ్చు మాట్లాడచ్చు కానీ నేను అటు తిరుగుతాను మీరు గమనించారలేదో నేను బాడీ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నాను దాని ద్వారా నేను అనేకమైన ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాను నేను ఎఫెక్టివ్నెస్ అంటాను దాన్ని అందు ఎగ్జాక్ట్లీ నా ఎనర్జీ లెవెల్ ద్వారా మీకు ఎనర్జీని తీసుకురావడం అందుకని బాడీ లాంగ్వేజ్ విషయంలో ప్లీజ్ హ్యావ్ ఎ కేర్ఫుల్నెస్ దానికి దబ్బ సంబంధించి ఏంటో చాలా సింప్లిఫై చేస్తాను డిగ్నిఫైడ్ అని అన్నారు కదా అలాగే ఇప్పటికే డిగ్నిఫైడ్ బాడీ లాంగ్వేజ్ పెడదాం డిగ్నిఫైడ్ బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్పమంటారా చాలా సింపుల్ చెప్పాలి అంటే ప్రతి చోటాన్ని అంటలేదులేండి కానీ ఉన్నంతలో ఆ రూమ్లోకి వెళ్తారు మీరు అనుకుందాం మ్యామ్ ఏదో లేదో ఎవరితో మాట్లాడడానికి లేదా ఐ థింక్ ఇది కూడా ఈ ఛాంబర్స్ కూడా టీమ్ లీడర్ల ఛాంబర్స్ అయి ఉండొచ్చు నాకు తెలిసి ఆ లోపలికి వెళ్ళి మీరు మాట్లాడుతున్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ని కొంచెం ఏమంటామంటే డిగ్నిఫైడ్గా ఉంచుకోండి ఇంతవరకు ఉంచట్లేదు అన్నమాత్రం నా ఉద్దేశం కాదు నా పాయింట్ మీకు అర్థమైందా ఉన్నంతలో డిగ్నిఫైడ్ అంటే ఏంటి అన్నప్పుడు సాధారణంగా బాడీ లాంగ్వేజ్కి ఇన్ జనరల్ డిగ్నిఫికే డిగ్నిటీకి మూడు సూత్రాలు చెప్తారు బాడీ లాంగ్వేజ్ ఇన్ 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 జనరల్ అంటే ఎక్కడైనా వాడేసనమాట నువ్వు అది అంటే ఎలా చెప్పాలి నీకు వాట్ వీ కాల్ అంటే మ్యామ్ యొక్క ఛాంబర్లో అయినా వాడొచ్చు అది నువ్వు ఎక్కడ కూర్చున్నప్పుడైనా వాడచ్చు ఇంట్లో అయినా వాడచ్చు పెళ్ళికి వెళ్ళినప్పుడైనా వాడచ్చు నీ ఓపిక ఆ మూడు సూత్రాలు బాడీ లాంగ్వేజ్లో మొదటిది ఏంటి అంటే మెయింటైనింగ్ ద డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు అన్నది పాయింట్ ఇప్పుడు నేను తోటి మాట్లాడ అడగాలి క్వశ్చన్ ఈ మీద అడగాలి క్వశ్చన్ అన్నప్పుడు నేను మీరు గమనించలేదు ఇది దాటలేదు నేను ఇక్కడ వెళ్ళిపోకూడదు క్లాస్ చెప్పే వంకతోటి కావచ్చు క్లాస్ చెబుతూ కావచ్చు ఎమోషన్లో కావచ్చు దట్ ఈజ్ కాల్డ్ విసినిటీ దట్ ఈజ్ కాల్డ్ సోషల్ డిస్టెన్స్ మనం కరోనా టైంలో నేర్చుకున్నాం అది అందు మెయింటైన్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ సోషల్ డిస్టెన్స్ వైల్ యూ ఆర్ ద ప్రొఫెషనల్ లైఫ్ నా పాయింట్ మీకు అర్థమైందా సో అందుకని పెద్దవాడితో మాట్లాడుతున్నప్పుడు పెద్దవాడి దగ్గరికి వెళుతున్నప్పుడు యు మెయింటైన్ దట్ డిస్టెన్స్ అది తెలియకుండా నీ మీద ఇస్తుంది కావాలంటే చూడండి అది మొదటిది రెండవది ఎప్పుడైనా గుర్తుంచుకోండి రెండవ బాడీ లాంగ్వేజ్ సూత్రం ఏమిటి అన్నప్పుడు ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు కేర్లెస్ నెగ్లిజెంట్ బాడీ లాంగ్వేజ్ ఉండకూడదు అంటే అర్థమేంటి సార్ అంటే నేను ఇది నిన్న మొత్తం పదిహేను కాల్స్ చేశాను పదిహేను మంది కూడా బాగానే రెస్పాండ్ అయ్యారు ఇది కాదు అతని బ్రదర్ అయ్యి ఉండొచ్చు మీ నాన్నగారు అయి ఉండొచ్చు ఆఫీసే మాట్లాడుతున్నాను భర్త కూడా అయి ఉండొచ్చు ఇంటి దగ్గర ఆయన ఇక్కడ కాదు భారీ అయి ఉండొచ్చు ఇంటి దగ్గర ఇక్కడ కాదు నా పాయింట్ మీకు అర్థమైంత అందుకని మీరు చాలా దానికి ఏమంటారంటే స్ట్రిక్ట్గా నిలబడటం స్ట్రిక్ట్గా ఉండగలగడం స్టిఫ్నెస్ అంటాం కదా దాంతో మెయింటైన్ చేయగలగడం అంటే ఇలా ఒంటిగా నిలబడి ఇలా జుట్టు తువ్వుకుంటూ ఓకే ఇవి చేయొద్ద చెప్పడం యాక్చువల్గా ఇంకా చాలా చెప్పాలి కానీ ఇక్కడ చాలు ఇంకా చాలా చెప్పుకుంటూ వెళ్తే కానీ ఓటి మాత్రం నిజం మీ బాడీ లాంగ్వేజ్ వల్ల మీ మీద ఎత్తున వ్యక్తి మాత్రం ఒక విధమైన రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ కలుగుతుంది గౌరవమైన కలుగుతుంది అగౌరవమైన కలుగుతుంది ఇంక్లూడింగ్ డ్రెస్సింగ్ కూడా కాకపోతే మనందరికీ ఇక్కడ ఉన్న ఈ వాళ్ళ ఈ స్టాఫ్కి సంబంధించి డ్రెస్సింగ్తో పని లేదు మీరు ఏ డ్రెస్ చేసుకున్నా పర్వాలేదు కాబట్టి ఎందుకంటే కొంతవరకు మీరు ఆఫీస్ లోపల ఉంటారు కాబట్టి అలా కాదు ఒక టీం లీడర్ తోటి కనుక మీరు ఎవరైనా ఆ క్లయింట్ దగ్గర తీసుకెళ్లే వాళ్ళు ఉంటే కనుక అప్పుడు మళ్ళీ డ్రెస్సింగ్ వేరేగా ఉండాలి సరే ఎలా ఉండాలి ఏంటన్నది అన్నది కొంచెం తాను అన్నాను కదా ఇవాళ ఏదో ఇంట ఏదో ఉంటుందండి ఇంట్రడక్షన్ లాంటిది మీకు ఓకే అంటే ముందు ముందు ఇంకా క్లాసులు తీసుకుంటాను మీరు ఎలాగో ఓకే అన్నారు ఆ విషయం నాకు తెలుసు దా తెలివిగా ఇప్పటికీ ఇప్పుడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు యాక్చువల్గా

ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తి మన వైపు తిరగాలి అంటే మనం ఏం చెప్పాలంటే తిరగద్దని చెప్పాలి ఈ ప్రపంచం ఎప్పుడు గుర్తుంచుకోండి అందరం కూడా ఇంకొంచెం ముందు ముందు అది కూడా చెప్తాను అందరం కూడా ఒక ఇగోళతోటి ఉన్నాయి వాడు మనం ఇగోల గోలలో ఉన్నాం మనం నేను దాన్ని కూడా వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్తా సో అందుకే నేను కనుక నా క్లాస్ చాలా బాగుంది అత్యద్భుతంగా ఉంది ప్లీజ్ అందరూ కూడా మళ్ళీ నాకు ఓటు వేసి గెలిపించండి బిగ్ బాస్లో నేను ఉన్నాను మీరు కూడా నన్ను ఎలాగైనా గెలిపించాలి అన్నా అనుకోండి మీరు వెంటనే ఉంటారంటే అవసరంరా ఇప్పుడు క్లాసు అంటారు అర్థమైంది మీకు అదే కానీ నా క్లాసు బాగుండలేదు వేస్ట్ ఇది క్లాసు అంటే ఆమె ఉదారు గితోటి నేను వేస్ట్ కదా అంటే ఎలా వేస్ట్ ఎందుకు వేస్ట్ కాదు ఎలా ఉండంటే ఏంటంటే చెప్తారు బహుశా మీకు అర్థమైంది అనుకుంటా అందు నీ ప్రపంచంలో గుర్తుంచుకోండి తెలివైన వాడు ఎప్పుడు ఏం చేస్తాడంటే నాకు ఇది వద్దంటాడు వద్దంటే కావాలని అర్థం ఆడవారి మాటలకు అర్థాలే వేరలే అది ఒక టాకేటివ్లో తర్వాత చెప్పుకుందాం బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్ నేను ముందు ముందు మాత్రం మీకు ఓపిక ఉందంటే చాలా టెక్నికల్గా ఎప్పుడు ఎక్కడ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో అలాంటివి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడైతే వాళ్ళు నాకు ఎవరెవరు రెండు పూర్తిగా తెలియదు కాబట్టి ఉదాహరణకి ఇప్పుడు కాలర్ అనుకుందాం టెలికాలర్ అయితే కలిగి ఆఫీస్లోనే కూర్చుని ఫోన్ చేయడం వరకు మాత్రమే అప్పుడు ఆ డ్రెస్తో పని లేదు ఆ ఆఫీస్కి మాత్రమే డ్రెస్ సో సూపర్ మరి అయితే నాకు బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇచ్చారు మీరు ఓ అవునా టెలికాలర్ అంటే ఆఫీస్లోనే కూర్చోరు మీరు వారు సే సైట్ విజిట్కి వెళ్తున్నారు మరి ఇంకనే అటు అటువంటి అప్పుడు ఖచ్చితంగా మీకు బాడీ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా అవసరం బాడీ మారేటప్పుడు డ్రెస్సింగ్ కూడా అవసరం సరే డ్రెస్సింగ్ విషయంలో ఎవరు ఎలా ఉండాలి దాని విషయాలు సాధారణంగా ఏంటంటే ఒకటి గుర్తుంచుకోండి ఏ డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు కానీ అది డిగ్నిటీకి భంగం కలగకుండా ఉంటే చాలు అది కంఫర్ట్ మాత్రమే ఒకప్పుడైతే కొంచెం ట్రెడిషనల్ ఇలా ఉండేవి కానీ ఇప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ డిగ్నిటీకి మాత్రం చూసుకోండి కాకపోతే మరీ బొత్తిగా అంటే ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ ఇతర తర్వాటిలో కానీ కొంచెం మెయింటైన్ లిటిల్ బిట్ ఆఫ్ డిగ్నిఫైడ్ ఏమంటాం డ్రెస్సింగ్ అది మరి ఏమన్నా హర్ట్ అవుతారేమో నేను చెప్పట్లేదు కానీ అయినా చెప్పొచ్చండి చెప్పేస్తాను ఓకే ఓన్లీ ఫ్యాంట్ షర్ట్ అన్నది ఓకే అదేదో డ్రెస్ కోడ్ పెట్టుకున్నారా మీరు అంటే కాదు కదా ఆల్రెడీ ఆఫీస్ ఇచ్చిన డ్రెస్ కోడ్ ఓకే ఓకే అయితే గొడవలేదు సో మీకు ఆల్రెడీ డ్రెస్ కోడ్ ఉంది కాబట్టి సైట్ విజిట్కి వెళ్తున్నారు కాబట్టి సైట్ విజిట్కి వెళ్తున్నప్పుడు మీరు ఎలాగో వాళ్ళతో మాట్లాడతారు కాబట్టి టీం లీడర్తో పాటు వెళ్తారు కాబట్టి ఒక క్లయింట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కాబట్టి క్లయింట్ తోటి మీరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు అడ్రస్సింగ్ తెలియాలి డ్రెస్సింగ్ తెలియాలి డ్రెస్సింగ్ సంబంధించి నాకు తెలిసి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను ఈ స్పీచ్ ఇస్తూ ఇస్తూ ఉండగా ఇలాగ ఇన్పుట్స్లాగా ఇస్తూ ఉండండి ప్లస్ అట్ ద సేమ్ టైం చివరిలో ఇంకేమైనా నేను కొంచెం పలానా చోట కన్ఫ్యూషన్గా చెప్పాను అనుకున్నప్పుడు ఎవరన్నా నన్ను క్వశ్చన్స్ అడగచ్చు నేను నేను క్లారిటీ ఇచ్చాను అనుకోవచ్చు కదా బట్ వన్ థింగ్ ఈజ్ షూర్ డ్రెస్సింగ్ విషయంలో ఆల్రెడీ మ్యామే చెప్పారు కాబట్టి మీకు ఒక అసైన్డ్ డ్రెస్సింగ్ ఉంది కాబట్టి దాని ప్రకారం మీరు వెళ్తారు కాబట్టి డిగిన పేడుగా ఉంటారు అది నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీరు బాడీ లాంగ్వేజ్ విషయంలో మాత్రం ఎనర్జెటిక్గా ఉండండి కాస్త స్మైలింగ్ ఫేస్తో ఉండండి కస్టమర్కి బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళతో పాటు మమేకం అవ్వండి వాళ్ళకి ఏదైనా చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కూడా క్లారిటీ ఇవ్వండి మీరు టెలికాలర్గా కేవలం ఆఫీస్లో కూర్చుని మాత్రమే చేయట్లేదు కాబట్టి నాకు తెలిసి మీ రోల్ చాలా పెద్దది యాక్చువల్గా చాలా తక్కువ కంపెనీలు ఉంటాయి మీకు ఏది ఓన్లీ టెలికాలర్ అంటే లోపలే కూర్చుంటారు ఎగ్జిక్యూటివ్స్ అంటే బయటికి వెళ్తూ ఉంటారు దిస్ ఏ వెరీ యూనిక్ యాక్చువల్గా మీ చాలా అడ్వాంటేజ్ దాని వల్ల ఏంటంటే రెండూ తెలుస్తాయి మీకు అటు కస్టమర్ ఎలా మాట్లాడతాడో తెలుస్తుంది ఇది ఫిజికల్ ఎక్స్పీరియన్స్లో అటు ఫోన్లో ఎలా మాట్లాడితే తెలుస్తుంది ఇందాక టెలిఫోనిక్ కన్వర్జేషన్లో అందుకని ఐ హ్యావ్ ఎ గుడ్ డ్రెస్ సెన్స్ ఆల్రెడీ ఉంది దాంతోపాటు అడ్రస్సింగ్ దానికి ఉన్నదల్లా ఏంటంటే స్మైలింగ్ ఫేస్తో ఉండండి మోటివేట్ అయి ఉండండి ఎనర్జెటిక్గా ఉండండి కొంచెం బాడీ లాంగ్వేజ్లో స్టిఫ్నెస్ని కలిగి ఉండండి స్టిఫ్నెస్ ఇన్ ద సెన్స్ దట్ ఏదో మరీ ఇదని కాదు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కూడా యాక్చువల్గా మా డెడ్ ఫిష్ షేక్ హ్యాండ్ ఉంటుంది అన్నమాట కొంతమంది ఇలా ఇస్తారు యాక్చువల్గా ఇలా అలా ఇవ్వకూడదు అని చెప్పి నొక్కేమని కాదు అవునా కదా హ్యావ్ దట్ ఫర్మనెస్ అంటాం సరే అవన్నీ వన్ బై వన్ మనం నేర్పుకుంటూ వెళ్దాం కాబట్టి వాడే బట్ ఓవరాల్గా మాత్రం వాట్ ఐ వాంట్ టు కన్వే మీరు కూర్చున్నప్పుడైనా నిలబడినప్పుడైనా నవ్వుతున్నప్పుడైనా మాట్లాడుతున్నప్పుడైనా నడుస్తున్నప్పుడైనా కస్టమర్తో ఉన్నప్పుడైనా ఆఫీస్లో ఉన్నప్పుడైనా ఒకటి గుర్తుంచుకో నువ్వు ఒకరికి రిప్రజెంట్ చేస్తున్నావు ఎవరా ఒకరు నీకు నువ్వే నీకు నువ్వు రి రిప్రజెంట్ చేస్తున్నావు ఈ వాడి క్లాస్ జరుగుతోంది ఎవరు ఏంటంటే నాకు తెలుస్తుంది కదా ఆర్ రిప్రజెంటింగ్ యువర్స్ అండ్ సెకండ్ ఆర్ రిప్రజెంటింగ్ అవన్ కంపెనీ అందులో కంపెనీ యొక్క ప్రొఫైల్ ఉంటుంది కంపెనీ ఒక మేనేజ్మెంట్ ఉంటుంది కంపెనీకి ఒక దిశానిర్దేశం ఉంటుంది కంపెనీకి ఒక విషన్ ఉంటుంది కంపెనీకి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కంపెనీకి సంబంధించిన కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి వాటిని మీరు అర్థం చేసుకుని వాటిని ప్రపంచాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తారు మీరు అలా చేసే క్రమంలో ముందు మీకు తెలియాలి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను నేను ఇందాక ఆల్రెడీ ఒకటి టార్గెట్ లాంటి వాటికి సంబంధించి మనందరం ఒక మాట అంటాం అవునో కదా మీరు చెప్పాలి నాకు ఓపెన్గా ఉందాం అదేంటంటే యాక్చువల్గా నేను అనుకున్నానండి చేద్దామని కానీ ఏం జరిగిందంటే అని అత్యద్భుతమైన పదం ఒకటి వాడతాం కానీ కానీ అన్నామంటే ఏమికి కూని అని అయిపోయా యాక్చువల్గా నేను నైన్ కల్లా వచ్చేద్దాం సార్ ఆఫీస్కి కానీ ఏమైందంటే బస్సు రాలేదు అంటే యాక్చువల్గా ర్యాపిడో బుక్ చేస్తున్నాను కానీ ర్యాపిడో కూడా రాలేదు ఇలాంటివి ఏ చెప్తూ ఉంటాం యాక్చువల్గా నాకు కనుక అన్నీ అత్యద్భుతంగా అమలై ఉంటే కనుక నేను ఎక్కడికో అంటాం ఓకేనా ఇది రైటా రాంగా చెప్పండి ఏది రైట్ అంటే మీరు అండం ఎలాగో రైట్ అనమ్మా అలా అండం రైట్ అని అంటున్నానమ్మా ఏంటి నేను టార్గెట్కి వెళ్దాం అనుకున్నాను కానీ టార్గెట్ రీచ్ అయ్యే లోపు నాకు కానీ కూడా అన్ఫేవరబుల్ కండిషన్స్ అంటే నాకు పరిస్థితులు అనుకూలించలేదు మా నాన్న కనుక అనుకూలించి ఉంటే మా అమ్మ అనుకూలించి ఉంటే మా ఆయన భార్య అనుకూలించి ఉంటే నాకు అసలు సమాజంలో అందరూ కూడా అనుకూలించి ఉంటే అసలు మ్యామ్ కూడా అమ్మ మనం రోజు ఆఫీస్కి రాకపోయినా పర్లేదమ్మా శాలరీ మాత్రం తీసుకెళ్ళమ్మా అండి ఎంత బాగుంటుందో ఏదో బాగుంది కదా ఆఫర్ కదా అంతే ఎవరైనా అంతే కాబట్టి అక్కడే ఉంటాం అక్కడ కూడా ఉండి యాక్చువల్గా చెప్పాలంటే అదొప్పకి వెళ్ళిపోతాం నేను అది నిందాన్ని వాడు చేసి చెప్పాను ఇది నీ లైఫ్ అబ్బా మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్ ఎదగాలంటే లేదు అంతే ఇంకా పచ్చిగా చెప్పాలండి యాక్చువల్గా సరే ఇప్పుడు చెప్పండి నేనే ఉన్నానంటే మనం టార్గెట్కి రీచ్ అవ్వడానికి ముందు స్టార్ గుర్తేసి కండిషన్స్ అప్లై అంటాం అవునా కదా అది రాంగా రాగా రాంగా అంటే రైటార్ రాంగా అంటే మీరు అనడం రైట్ గురించి అనట్లేదు నేను అలా అనడం రైటా రాంగా అంటున్నాను నేను రాంగ్ అలా అనకూడదు ఎందుకు అనకూడదమ్మా మనిషిని తర్వాత ఏ విధమైన ప్రతిబంధకాలు ఉండవా నువ్వు కా నువ్వు పరిగెడదాం అనుకుంటే కాళ్ళకి బంధనాలు ఉండవా అదేంటండి ఓపెన్గా అండి మ్యామ్ ఉన్నారని మాట్లాడద్దు ఓపెన్గా మాట్లాడదు మన మనుషులు అండి మీరు టిఫిన్ చేయని వాళ్ళు ఎవరు చేయతండి టిఫిన్ చేయని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తెప్పిద్దామని అందరూ టిఫిన్ చేశారు కదా ఇప్పుడు ఒక్కసారి ఊహించండి ఒక్కసారి ఊహించండి మీరు ఎవరు టిఫిన్ చేయలేదు అనుకుందాం నిన్ను కూడా భోజనం అస్సలు చేయలేదు అండి మార్నింగ్ ఈవినింగ్ వరకు కార్తీక సోమవారం ఏదో వ్రతంలాగా ఉపవాసంలాగా అనుకుందాం కొద్దిగా ఫేవరెష్గా కూడా ఉందనుకుందాం కోల్డ్ కొద్దిగా ఫేవర్ ఉంది అనుకుందాం ఇప్పుడు ఎలా ఉంటారు మీరు నేను ఎనర్జీగా ఉండమని ఉండగలరా ప్రామిసెస్ మాట్లాడదాం ఉండలేమండి అదేంటిది మీరందరూ ఎనర్జీగా ఉండాలి అన్నప్పుడు ఎలా ఉండగలుగుతాం సార్ ఇప్పుడు మూడు డోలు వేసాను సార్ ఎన్ని డోలే వేసాను అక్కడ ఉపయోగపడలేదు సార్ నా వల్ల కావట్లేదు సార్ అంటాం కదా నిన్న భోజనం చేయలేదు సార్ మొన్న భోజనం చేయలేదు సార్ ఇవాళ పోతే టిఫిన్ తినలేదు సార్ ఏ మోటివేట్ అంతే కదా ఒప్పుకుంటారు ఒప్పు అందుని ఫిజికల్ కండిషన్స్ హెల్త్ కండిషన్స్ ఫ్యామిలీ కండిషన్స్ సామాజిక కండిషన్స్ మనల్ని ఎప్పుడు కండిషన్ చేస్తుంది ఇది యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయనట్టు కుదరదు నా పాయింట్ మీకు అర్థమైందా ఇప్పుడు చెప్పండి మనందరికీ ప్రాబ్లమ్స్ లేవా లేని వాడు చేయత్తండి నాకు తెలిసిన ఒక్కనేనేమో నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పమంటారండి అన్ని ప్రాబ్లమ్సే కాబట్టి ఏది ప్రాబ్లం కాదు అంతే కదా నిండా మునివాడికి ఏంటి అవునా కదా మీలో ప్రాబ్లమ్స్ లేనివాడు చేయొద్దండి లక్ష రూపాయలు క్యాష్ ప్రైజ్ ఆన్ తీసు పటిస్తారు రవిరాజ్ గారు ప్రాబ్లమ్స్ లేనివాళ్ళు అందరికీ ఉన్నాయండి అవునా ప్రాబ్లమ్స్ నాకు తెలిసి మూడు రకాలండి ఒకటి బాగా విపరీతమైనవి అంటే బాగా ఎక్కువగా ఉండేవి అంటే ఉదాహరణకి కొంచెం ఏదో నువ్వే కావాలి సినిమాలో డైలాగ్ ఉంటుంది యాక్చువల్ కానీ కోపిష్టి తండ్రి పాపిష్టి తల్లి కునిష్టి అక్క ఓకే ఇలా ఈ బ్యాచ్ బ్యాచ్ అమ్మకేమో క్యాన్సరు నాన్నకేమో ఇంకోటి ఏదో అక్కకేమో ఇంకోటి అన్నయ్యకి ఇంకొకటి తమ్ముడేమో ఈ బ్యాచ్ బ్యాచ్ అలా ఉన్నవాళ్ళు చేయతండి ఎవరు ఉన్నారా నాకు తెలిసి ఎవరు లేరు బై గాడ్స్ గ్రేస్ ఉన్నారా అవును కదా చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి లేవు నాకు తెలిసి మీ అందరికీ లేదా ఇక్కడ ఉన్న మనందరికీ ఈ ముప్పై మందికి మరీ బ్యాచ్ బ్యాచ్లుగా ఉండే కన్నీటి కష్టాలతోటి కూడిన వాళ్ళు మాత్రం కాదు క్యాన్సర్ ఇంట్లో ఉన్నవాళ్ళు లేదా ఇంకొకటి ఇంకొకటి కాదు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నవాళ్ళం కాదు రెండో కష్టం సాధారణంగా రెండో కష్టం ఎలాంటిదంటే కొంచెం డబ్బులు లేక చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అది ఉమెన్ బేస్డ్ ఇష్యూస్ కావచ్చు మెన్ బేస్డ్ ఇష్యూస్ కావచ్చు ఏజ్ బేస్డ్ ఇష్యూస్ కావచ్చు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఒక్కొక్కసారి ఇలాంటివి ఉన్నవాళ్ళు ఉండి ఉండొచ్చు మరి క్రానిక్ కాకపోయినా వారానికి ఒకసారి లాంటిదో మైగ్రేనో ఎక్సవైజ్ డెడ్ ఉండే అవకాశం ఉంది లేదా చిన్న చిన్న ఉమెన్ బేస్డ్ ఎక్సవైజ్ జెడ్ ఉండే అవకాశం ఉంది అవి ఏమి మనం పరిగెడదామంటే ఆపేసేవి కావు కానీ పరిగెట్టడాన్ని తగ్గించేవి యాక్సెప్ట్ ఇట్ అవునా కదా మనం పరిగెడదామనుకుంటే అనుకుంటే మాత్రం ఆపుతాయి నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడే వ్యక్తి నేను ఎందుకంటే ప్రాక్టికాలిటీని మించింది భూప్రపంచంలో లేదు ఆదర్శాలు కుదరవు ఇక్కడ అంతా ప్రాక్టికల్గానే ఉందాం కానీ అందుకని మొదటిది ఏంటంటే మనకేమో విపరీతమైన సినిమా కష్టాలు లేవు సినిమా మీకు తెలుసు కదా మీకు హీరో గారు ఏదో చేయాలనుకుంటారు తల్లి మనం దగ్గుతూ ఉంటుంది నాన్న మంచం వాయిదాల వరాలయ్య స్వరాలయ్య కళ్ళు కళ్ళు ముందు దగ్గుతూ ఉంటాడు అవునా కదా వీళ్ళము హీరోయిన్ ఎత్తుకుపోతూ ఉంటారు అబ్బో చాలా ఉంటాయి యాక్చువల్గా ఎందుకు విడిపోతున్న పేపర్ వేసేస్తాడు మిల్క్ ప్యాకెట్లు వేసేస్తాడు మధ్యాహ్నం ట్యూషన్ చెప్పేస్తాడు ఈవినింగ్ ఆన్లైన్ క్లాసులు చెప్పేస్తాడు రాత్రి వేసే హీరో అయిపోతాడు అవునా కదా అంత కష్టాలు అయితే మనకు లేవు సార్ ఉంటే ఇక్కడ ఉన్నామండి ఇవాళ రావు ఉంటే ఇక్కడ ఎందుకు వస్తాం మనం ఉన్నా మనం ఇలా కనిపించమని ఇలా ఉంటాం అసలు అంత కాదు అనుకున్నా మనం నటించలేము ఆస్కార అవార్డు ఏమొస్తుంది మనకి రెండో కష్టాలు మాత్రం అందరికీ ఉన్నాయి మీకే కాదు నాకు ఉన్నాయి ఎందుకు అందరికీ ఉంటాం మనిషి అన్న తర్వాత ఆ రెండో టైప్ ఆఫ్ కష్టాలు ఉంటాయి ఏది హెల్త్ హెల్త్ కూడా యాక్చువల్గా అంటే అన్నీ ఒకేసారి నేను చెప్పలేక తప్పించు కానీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే ఫిఫ్టీ పర్సెంట్ మనమే కారణం అన్న ఫిఫ్టీ పర్సెంట్ మనమే కారణం హెల్త్ ఇష్యూ సంబంధించి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే జెనిటికల్లో హార్మోనికల్లో ఇంకొకటో కారణం సరే ఆ డిస్కషన్ మనం పక్కన పెడదాం బట్ వన్ థింగ్ ఈజ్ షూర్ ఏం చెప్పదలుస్తానంటే రెండో టైప్ కష్టాలు అందరికీ ఉన్నాయి సార్ నాకు తెలిసి మ్యామ్ మొదలుకుని అందరికీ ఉన్నాయి నాకు తెలిసి నాతో సహా ఇంకా మూడో కష్టం ఉందండి తెచ్చిపోతాం ఆ కష్టం అని చెప్పండారండి కావాలు తెచ్చిపెట్టిన కష్టాలు ఉంటాయండి అబ్బో కావాలు తెచ్చిపెట్టిన కష్టాలు కావాలి తెచ్చిపెట్టిన కష్టాలు రెండు కారణాల వల్ల ఉంటాయి అంటే నా ఉద్దేశం ఏంటి మూడోది ఒకటోదని కదా పాయింట్ ఏంటనమ్మ మొదటిది ఏంటంటే మొదటిది ఏంటంటే అసలు మన చేతిలో లేని గవర్నమెంట్ వన్మెంట్ గవర్నమెంట్ మొదటిదేమో మన చేతిలో లేనిది రెండవదేమో మన చేతిలో కొంతవరకు ఉన్నది మూడవది మన చేతిలోనే ఉన్నది ఇది అనమాట నా గ్రేడింగ్ ఎప్పుడు వచ్చామని కాదనే బుల్లెట్ దిగిందా లేదా పాయింట్ ఏ పాయింట్ ఎప్పుడు చెప్పామన్న పాయింట్ కాదు పాయింట్ అర్థమైందా లేదా అంత పాయింట్ ఓకేనా కాబట్టి వన్ థింగ్ ఈజ్ ష్యూర్ మూడవది అంటే కొన్ని పెట్టుకుంటాం అమ్మా పెట్టి రెండు రకాలు ఉంటాయి ఒకటేమో మన హ్యాబిట్స్ వల్ల బిహేవియర్ వల్ల రెండవది రెండవదేమో మన ఇగో వల్ల మొదలు చెప్తాను మీకు ఇది బిహేవియర్ అదే హ్యాబిట్స్ వల్ల అన్నదాన్ని మీకు ఎవరో సెల్ ఫోన్ మెసేజ్ పెడతారు అవతల నుంచి హాయ్ అని పెడతారు మీరేం చేస్తారు హలో అని పెడతారు అవతల నుంచి ఏం చేస్తున్నారు అని పెడతారు మీరేమంటారు ఏం చేయట్లేదు అంటారు అవతల నుంచి వచ్చిదే పలానా ప్లాట్ విషయం అంటారు మీరు అవునా అని పెడతారు ప్లాట్ ఏమో పక్క వెళ్ళిపోతుంది వేరే ప్లాట్స్ స్టార్ట్ అవుతాయి మీరు చేస్తాను అంటలేదు నేను ఇన్ జనరల్ జరిగే మాట్లాడుతున్నాను నేను అంటే మానవ సంబంధాలలో హ్యూమన్ రిలేషన్స్లో మనం చేసే మిస్టేక్స్ వల్ల ప్రత్యేక ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాం నా పాయింట్ మీకు అర్థమైందా బాగా అనుకుంటా ఇక్కడే బాగా కనెక్ట్ అయినట్టున్నారు మీరు కొని తెచ్చుకునేవి అవసరమా అవసరమా మనం ఎప్పుడైతే ఒక అత్యద్భుతమైన ఏం పెట్టుకున్నామో టార్గెట్ పెట్టుకున్నామో అప్పుడు మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఇలాంటివన్నీ వీడింగ్ అంటాం ఏదో కలుపు మొక్కలు తీసేయని తీసేయాలి అందుకని బెస్ట్ బిహేవియర్ బెస్ట్ హ్యాబిట్స్ ఇది అమ్మాయిలు కాబట్టి అబ్బాయిలు అయితే కనుక ఏదో స్మోకింగ్ డ్రింకింగ్ సాయంత్రం అయ్యేసరికి ఏదో పనికి ఇద్దరు ముగ్గురు తయారవుతారు బ్యాచ్ బ్యాచ్లుగా హా మందు కొడదామా దేని మందు కొట్టాలి అవసరమా అందుకనే అంటే నేను మార్కెట్లో ఉండే బిజినెస్ పరంగా ఉండే వాటి గురించి మాట్లాడలేదు ఇన్ జనరల్ మాట్లాడుతున్నాను బట్ ఎనీహో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి పర్సనల్ హ్యాబిట్స్ విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే హ్యూమన్ రిలేషన్స్ విషయంలో ఇబ్బంది పడకుండా ఉండి అది మన టార్గెట్కి అడ్డం పడదని చెప్పడం నా ఉద్దేశం కొంచెం మంచి మంచి హ్యాబిట్స్ పెంచుకోవడం ప్రొఫెషనలిజం అంటారు దాన్ని ఇంగ్లీష్లో యాక్చువల్గా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాం ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాం ఎంత మెసేజ్ చేయాలో అంతే మెసేజ్ చేస్తాం ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాం ఏ డిగ్నిటీని మెయింటైన్ చేయాలో ఆ డిగ్నిటీనే మెయింటైన్ చేస్తాం ఏ రిలేషన్ మెయింటైన్ చేయాలో ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తాం ఎక్కడ ఎవరిని ఎప్పుడు ఎలా ఉంచాలో అలాగే ఉంచుతాం ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని నాకు తెలిసి లోపల తీసుకెళ్ళాం మన ఇంటికి మన అమ్మొచ్చి ఉదాహరణకి పెళ్ళింది అమ్మొచ్చి అమ్మ బెడ్రూమ్ దాకా రావచ్చేమో మామూలుగా అయితే అసలు నేను అయితే రాకూడదంట అన్నది డిఫరెంట్ స్టోరీ మామూలుగా అయితే కనుక ఇతరుల బెడ్రూమ్లో ఎవడో వెళ్ళకూడదు అది తప్పని దాని సిద్ధాంతం మామూలుగా అయితే కనుక సరే పక్కన పెడదాం అదే కొంచెం మీ అక్క అయితే హాల్లో దాకా వస్తారు కిచెన్ దాకా వస్తారు అదే ఎవరైనా బయట వాళ్ళు వస్తే కేవలం బయట ఉన్న హాల్ దాకా వస్తారు ఇంటికి చెత్త పట్టుకెళ్ళేవాడు ఎక్కడ దాకా వస్తాడు అతను తక్కువ చేయట్లేదు నేను అతను తక్కువ చేయటం లేదు ఎవరి ఎక్కడ ఏ స్థాయో ఆ స్థాయి ఎక్కడ ఎవరిని ఆపాలో అక్కడ ఆపుతాం అందున ఆపడం కూడా తెలుసుకోండి ఎలా వెళ్ళాలో కూడా తెలుసుకోండి అందులో మనం మార్కెటింగ్లో ఉంటాం ఉదయం నుంచి రాత్రి వరకు అనేక మంది మనకి స్నేహితులు ఫ్రెండ్స్ లేకపోతే వాటివరికి నేమిట్ అవుతారు నలుగురితో మాట్లాడాలి ఆ వాళ్ళలో మేల్ ఉండొచ్చు ఫీమేల్ ఉండొచ్చు పెద్దవాడు ఉండొచ్చు చిన్నవాడు ఉండవచ్చు పనికి మాలు ఉండచ్చు పనికి వచ్చేవాడు ఉండవచ్చు కోటీశ్వరుడు ఉండొచ్చు ఉండవచ్చు ఏమీ లేని వాడు ఉండవచ్చు ఓవరాన్ చేసేవాడు ఉండవచ్చు అందు నేనైతే ఉండను యాక్చువల్గా ముందు ముందు అవి కూడా నేర్పుతాను అసలు ఒక కస్టమర్ని చూసిన తర్వాత వీడు నిజంగా కస్టమర్ అవుతాడు లేదా కనిపెట్టచ్చు అర్థమవుద్దాం మీకు అలా అనుకున్నప్పుడు యూ హ్యావ్ యువర్ ఓన్ బిహేవియర్ ప్యాటర్న్స్ ఒక ప్రవర్తన రీతిని ఏర్పరచుకునే ప్రయత్నం చేయండి రెండవది ఈగో మనందరికీ నాకు తెలిసినంతవరకు ఈగో ఎక్కువ ఉంటుంది ఈగో అంటే ఏంటి అహంకారం అహంకారం అంటే అంటే నేను గొప్ప అండి అందరికీ ఉన్నా తెలుసు లేనివాడు ఉన్నారు అయితే అనుకోవట్లేదు మరి ఎవరు ఉన్నారండి ఎవరు ఉన్నారు చేయత్తండి ఎవరున్నారా ఎవ్వరు లేరు చెయ్యి ఎత్తడానికి కూడా ఇగో ఉంది వీళ్ళకి ఇంకేం ఎత్తారు ఇంకా చెయ్యి ఎత్తడానికి కూడా ఎత్తాలా అవసరమా నువ్వు చెప్పేదేట్రా ఏట్రా బాడీ లాంగ్వేజ్ అదే కదా నాకు ఏమర్థం అవుతుంది ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళారండి షాప్లో ఎవడో కూర్చున్నాడు బట్ ఇలా ఇలా ఏదో ఆడుకున్నట్టు నా ఏం కదా ఇలా కూర్చున్నాడు అనుకుందాం అన్న పాల ప్యాకెట్ అన్నారు మీరు వాడు రెస్ ఎలా రెస్పాండ్ అవ్వాలి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారండి వెంటనేనో లేకపోతే కనుక అక్కడ రెండు రకాలు ఉండొచ్చు అక్క వన్ మినిట్ అనొచ్చు అని వెళ్ళొచ్చు అవునా కాదా అది ఏమీ కాకుండా వాడు ఎలా కూర్చున్నాడు పాల ప్యాకెట్ అని మీరు అడిగారు వాళ్ళు లేచాడు అది వెళ్ళాడు మన డౌట్ ఇంకా ఇడు పాల ప్యాకెట్కి వెళ్ళాడు పూల ప్యాకెట్కి వెళ్ళాడా అమ్మ డౌట్ ఆ పాయింట్ మీకు అర్థమైందా కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అదే ముందు ప్లీజ్ అండి ఒక్కసారి ఆగండి అలా కాకుండా వాడు ఇలా కూర్చున్నాడు అనుకుందాం అన్నా పాల ప్యాకెట్ ఇవ్వ అన్నాడు అనుకుందాం వాడు అది కూడా అనుకుందాం ఏమైపోతాం మనం దట్ ఈజ్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ నేను కూడా మిమ్మల్ని కోరేది అదే ఏదో రెస్పాండ్ తప్పో ఒప్పో రైటో రాంగో అవునా కాదా అందుకని అలా అనుకున్నప్పుడు ఐ రిపీట్ ఈగో లేనివాడు ఎవరున్నారండి అందరికీ ఈగో ఉందండి ఇక్కడ ఈగో లేనివాడు ఒక్కడు కూడా లేడు సరే ఈసారి ఎప్పుడైనా ఎవరికి ఈగో ఎక్కువ ఉంటుందో తక్కువ కావాలంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి మొత్తం చెప్పేస్తాను నేను వ్యక్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ వ్యక్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్తే నేను టక్కు టక్కుమని ఈగో టెన్కి నైన్ టెన్కి టెన్ కొంతమంది టెన్కి హండ్రెడ్ ఉంటుంది బీపీ రైజ్ అయినట్టు యాక్చువల్గా కొంతమందికి అసలు ఉండదు ఎవరికి ఉంటుంది ఎవరు డేట్ ఆఫ్ బర్త్ చెప్తే చెప్పేస్తాను నేను దాని ప్రకారం కావాలంటే వాళ్ళు దాని ప్రకారం ఎవరైతే ఈగోలు ఎక్కువ ఉన్నారో ఆ గోలకు మనం జాగ్రత్తగా ట్రైన్ చేసుకుందాం అది వేరే కథ కానీ నాకు తెలిసి ఇక్కడ ఉన్న మీ అందరికీ ఒక్కరికి కూడా ఈగో లేదని అనుకుంటున్నాను నేను ఇంతకైనా పచ్చబద్ధం లేదు అవునా కదా బుధవారం బుధవారం ఎంతకైనా పచ్చబద్ధం లేదు ఈగో అనేది రెండు రకాలు ఒకటి పాజిటివ్ రెండు నెగిటివ్ పాజిటివ్ ఈగో ఏంటి చెప్పమంటారా నన్ను నలుగురు గుర్తించాలి నన్ను నలుగురు గౌరవించాలి నేను ఎక్కడికి వెళ్తున్నా సరే మామమ్మ మాస్ అన్నట్టుగా ఉండాలి ఏదో టైడ్ యాడ్ ఉంటుంది మీరు ఎప్పుడు విన్నారు కానీ ఇలా వస్తుంది యాక్చువల్గా ఒక్కయ్యారా అన్నట్టుగా అందుని నేను ఏదైనా ఒక పెళ్ళికి వెళ్ళినా ఒక ఆఫీస్కి వెళ్ళినా నలుగురును మాట్లాడుకోవాలి ఇవాళ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత టీం లీడర్ కావచ్చు రిసెప్షనిస్ట్ కావచ్చు మ్యామ్ కావచ్చు లేదా ఎవరో ఒకరు ఎవరో ఒకరు ఎవరో ఒకరు ఎవరో కావచ్చు ఆళ్ళ బతకాలి రాబాయ్ ఆమెలా బతకాలి రాబాయ్ ఎంతమంది ఎంప్లాయీస్ చూశాను నేను రాబోయే రోజులు ఎంతమంది చూస్తాను నేను కానీ షీఈస్ యూనిక్ ఈజ్ యూనిక్ అని అనిపించుకోవాలి అది పాజిటివ్ ఈగోనెస్ అర్థమైందా నేను ఎప్పుడు ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు అదే అనుకుంటాను నేను నా ముందు ఎంతమంది అయినా మీ క్లాస్ చెప్పనే నా తర్వాత ఎంతమంది అని చెప్పనే కానీ నేను మాత్రం గుర్తుండాలి నాకంటే ఒక యూనిక్నెస్ ఉండాలి ఆ యూనిక్నెస్ నేను ఫస్ట్ ఏర్పరచుకున్నది ఏంటి నేను ఫస్ట్ టైం నేర్పరచుకున్నాను ఎవరైనా చెప్తారండి అండి నేను నా యూనిక్నెస్ కోసం ఫస్ట్ ఏం ఏర్పరచుకున్నాను నేను గడ్డం దానికి రంగు వేయకపోవడం జనాలు అందరూ వేస్తారు నేను వేయను అదే జనాలు అందరూ వేయిపోతే నేను చేసి ఉండేవాడిని అనమాట యూనిక్గా ఉండాలి కదా రెండు డ్రెస్సింగ్ మీరు ఎప్పుడు గమనించారు లేదో నేను ఎప్పుడు ఇదే డ్రెస్ వేస్తా తెలుసా మీకండి మీరు బహుశా చాలామంది చూసి ఉండకపోవచ్చు షూ జీన్స్ ప్యాంటు జొబ్బా ఇదంటారు దీన్ని గడ్డం కళ్ళ జోడు తడస్తాను అంతే ఇదే వేస్తాను దాదాపుగా రెండు వేల మూడు జూన్ ఇరవై నాలుగు నుంచి ఇదే వేస్తాను అంటే ఉతకుండా వేస్తున్నాను కాదు ఒక యూనిక్నెస్ ఏదోడు కావాలి కదా అందుకే చాణుక్యుడు అర్థశాస్త్రం చెప్తాడు ఎవడు నువ్వు గుర్తించకపోతే ఏదో ఒకటి చేసినా గుర్తించాలి చే కావాలనే పక్కన కొన్ని ఉంటే నన్ను ఇలా పగలగొట్టు అందరూ చూస్తారు ఏం చేస్తున్నావు రాని ఏదోడు చేయాలి కదా సో అందుకని నువ్వు యూనిక్నెస్గా ఉండాలనుకుంటే నీకు ఈగో ఉన్న తప్పు కాదు నలుగురు నన్ను గుర్తించాలి ఆఫీసులు ఎంతమంది ఉన్నారు ఇరవై మంది టెలికాలర్స్ ఉన్నారు ముప్పై మంది ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు ఎనిమిది మంది టీం లీడర్లు ఉన్నారు అందరికన్నా ఈ నెల నేను ఎక్కువ బిజినెస్ చేశాను కాలర్ దీతం కావాలని గమనించండి అలా కాకుండా బిజినెస్ ఏమి టార్గెట్ టార్గెట్ ఇప్పుడు అవసరం చెయ్యాలా వెళ్దామా అనుకుంటే ఎట్లాగా నీకంటూ ఈగో ఉంటే దాన్ని పాజిటివ్గా మార్చు మీకు మనకు తెలిసే ఉంటుంది జలపాతం పై నుంచి అలా వాటర్ పడుతూ ఉంటుంది టర్పైన్ పెట్టు ఈ విద్యుత్ శక్తి వస్తుంది లేకపోతే వరద అవుతుంది ఏం కావాలో తెలుసుకో నువ్వు అందులో పాజిటివ్ యూనెస్ ఉంటే తప్పేం కాదు కానీ నెగిటివ్ ఈగోనెస్ మాత్రం ఉండకూడదు నెగిటివ్ యూగనెస్ అంటే ఏంటి నెగిటివ్ ఈగనెస్ మూడు ఉంటాయి ఒకటి ఎవరు చెప్పినా వినకపోవడం అబ్బ దారుణమైనది ఈ ప్రపంచంలో ఉన్నది ప్రస్తుతం నడుస్తుంది బండి ఎవరు ఎవరు చెప్పినా వినలేదు ఇప్పుడు కూడా మీరు అందరూ ఎందుకు విన్నారు నాది నా మాట అంటే తప్పదు కాబట్టి అంతేకాని నా మీద అభిమానంతో కాదు తప్పదు కాబట్టి అదే కనుక ఆవిడ అక్కడ లేకపోతే మీరు ఇక్కడ కూర్చోకపోయినా పర్లేదంటే ఈ పడి మీరు వెళ్ళిపోయి ఉండేవారు అవునా కదా అలా కాకుండా కూడా కూర్చునివాడు ఎవరు ఉన్నారు ఇక్కడ నిజం చెప్ప దిలిసే చెప్పండి అయినా కూర్చుంటా అబద్ధం వద్దు అసలు అబద్ధాలు వద్దు నేను అసలు నాకు అబద్ధం అనేది అత్యంత చాలా బాధాకరంగా చూసే పరిస్థితి అందరూ కూర్చుంటారా ఈ పెద్ద పెద్దవిదే ఒకరు కూడా కూర్చోరు అంటే బేమని చెప్తున్నారు సో నేనేమంటానంటే కూర్చోవడం కూర్చోపోవడం నీ ఇష్టం ఇది నీ జీవితం మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్ నేను క్లాస్ చెప్పేది మీకోసం మాత్రం కాదు నేను క్లాస్ చెప్పేది నా కోసం ఇది నా కెరీర్ నేను ఎదగాలి నేను క్లాసులు బాగా చెప్పాలి నువ్వు అనుకుంటే ఎదుగు అందుకని ఫస్ట్ గుర్తుంచుకో ఈ ప్రపంచంలో ఎదగడానికి ఉన్న ప్రాథమికమైనది ఏంటి చెప్పంటారా వినడం కూడా బహుశా దేవుడు రెండు రెండు చెవులు ఇచ్చాడు యాక్చువల్గా బాగా వినరాబోయాను అందులో వినండి వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగి పడక వివరింపదగును కనికల్లన్న సమ్మ తెలిసిన పోనీతి పొరుడు మహిళా సముతి అన్నారు ముందు వినండి చెడు మాటలు వినమంటలేదు నేను చెప్పుడు మాటలు వినమంటం లేదు నేను ఒకవేళ విన్నా దానికి సెన్సార్ బోర్డు వేసుకోండి బట్ వినడం మాత్రం చేయండి ఏమో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ మంచి మాట చెప్తారో తెలియదు కాబట్టి నేను మీరు ఆశ్చర్యపోతారు ఏదైనా పెళ్ళికి వెళ్ళి అనుకోండి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు క్యాజువల్గా మాట్లాడి నేను ఏదో ఊసిపోక కబుర్లు అంటుంటాం పనికి మా అన్న మాటలు ఈ నాకు ఎక్కడ కొనుక్కున్నావు చాలా బాగుంది అని ఒక ఆవిడ ఈ చీర అంచు యాక్చువల్గా ఈ చీర అంచు ఈ అంచుకోసం నేను కాంచీపురం వెళ్ళాను ఒక ఆవిడ ఈయన చెప్తారు కదా నా అలాంటి ఏ మాటలు జెంట్స్ అయినా ఎవరైనా అక్క వచ్చినా అన్నయ్య వచ్చిన నేను కేవలం మంచి మాటలు అందులో కొన్ని ఏం చేస్తున్నప్పుడు ఎంత సంపాదించుకున్నావు ప్లాట్ ఏదైనా కొనుక్కున్నావా డబ్బులను అప్పు చేస్తున్నావా లేకపోతే కనుక దాస్తున్నావా కెరీర్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నావు ఇవన్నీ మాట్లాడతాను నేను ఈవెన్ కారు డ్రైవింగ్ కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా నాతో ఎవరైనా ప్రయాణం చేస్తే మొదటి రెండు నిమిషాలు హాయి ఉన్నా తర్వాత వెంటనే నీ లోపాలు చెప్పు అంటాను ఫస్ట్ అండి నేను నీ మూడు లోపాలు చెప్పు లేదా మూడు స్ట్రెంగ్త్స్ చెప్పు అంటాను లేదా నాది నన్ను అడగమంటాను ఎందుకంటే ప్రతి నిమిషం విలువైనది కెరీర్ విలువైనది ఎన్నాళ్ళు ఇలా ఉండిపోతారు ఎన్నాళ్ళు ఎలా సామాన్యంగా ఉండిపోతారు ఎప్పుడైనా ఒక మీటింగ్ మనం విహారీ ప్రాజెక్ట్ ద్వారా పెట్టినప్పుడు ఆ మీటింగ్లో నిన్ను పైకి పిలిచి నీకు షాలువానో దండో సన్మానమో చేయాలంటే నువ్వు సక్సెస్ సాధించాలి సక్సెస్ లేకపోతే ఈ భూప్రపంచా వారిని పట్టించుకోదు అందులో సక్సెస్ వైపు దృష్టి పెట్టాల్సిందే ఆ సక్సెస్నే మనం మొదట స్టార్ట్ చేసాం టార్గెట్ అని అందులో ఒక టార్గెట్ పెట్టుకుంటే దాన్ని రీచ్ కావడాన్ని సక్సెస్ అంటాం అందుకని ఇగోని కావాలంటే పాజిటివ్గా మలుచుకోండి ఆ ఇగో మీకు అడ్డం అయిన మూడు పాయింట్లో ఒకటేమో లిజనింగ్ స్కిల్స్ లేకపోవడం అంటే ఎవరైనా చెప్పింది వినకపోవడం ఇంకోటి కూడా చెప్తాను మీరు ఏమనుకోనంటే మనకి చెప్పేవాళ్ళు చెప్పేది మన మంచి కోసమే చెప్తారు అందులోనూ టీం లీడర్లు చెప్పేది మన మంచి కోసం చెప్తారు అందులో వినండి అర్థం చేసుకోండి అది ప్రాజెక్ట్ గురించి కావచ్చు అది ఇంకా ఎటర్త ఏవైనా కావచ్చు బట్ వినకపోతే లోపలికి నాలెడ్జ్ వెళ్ళదు రెండవది మన ఇగో యాక్చువల్గా లిసనింగ్లో ఇంకొక రాంగ్ నోషన్ కూడా ఉంది ఏది పడితే వినకూడదు ఏది అది వింటే మళ్ళీ ప్రమాదం దానికి కూడా మళ్ళీ ఇక్కడ సెన్సార్ బోర్డు వేసుకోగలగాలి దాన్ని విచక్షణ అంటారు అందులో ఎప్పుడూ కూడా ఎవరైనా చెప్పింది వెంటనే వినేసి ఆచరించకూడదు వెంటనే వినేసి రెస్పాండ్ అవ్వకూడదు విని అర్థం చేసుకోగలగాలి ఆ అర్థం చేసుకునే కెపాసిటీని విచక్షణ అంటారు ఒకసారి మనకి అడ్వైజ్ ఇచ్చేవాడు నెగిటివ్గా కూడా ఇవ్వచ్చు అందరూ పాజిటివ్ ఇవ్వాలని లేదు అందుకని మనకి మనం ఒక ప్రొటెక్షన్ జోన్ పెట్టుకోవాలి మన ఎదుగుదలని కాకుండా ఉండేందుకు చాలామంది నెగిటివ్గా ఇస్తారు చూసుకోగలగాలి ఏది కంటెంటో ఏది నాన్సెన్సో గాంధీ మహాత్ముడికి ఒక ఆయన పెద్ద లెటర్ రాశాడు ఇరవై పేజీల లెటర్ అంతా తిడుతూ నువ్వు వేస్ట్ 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 అంటూ ఇరవై పేజీలకి పేజీకి ఒకవైపే రాశారు అంటే రెండో వైపు ఖాళీ దానికి ఒక పిన్ నొక్కు కొట్టించు పిన్ అంటాం కదా ఇలా పెట్టారు గాంధీ మహాత్మంతా చదివాడు చదివిన తర్వాత దాన్ని సెక్రటరీకి ఇస్తూ ఈ పిన్ దా దాచండి పిన్ దాచండి ఆఫీస్కి పనికి వస్తుంది ఈ పేపర్లు దాచండి వెనకాల రాసుకొని ఉపయోగపడుతుంది అని ఇచ్చేసాడు అప్పుడు సెక్రటరీ అడిగాడట అదేంటంటే అందులో కంటెంట్ ఉపయోగపడదా అని ఉపయోగపడేది ఏమీ రాయలేదు లే సో ఏది ఉపయోగపడేది అవతలకి చెప్పాడో ఏది చెప్పలేదో నువ్వు కదా తెలుసుకోవాలి అర్థమవుతుందా నేను ఇంటికి వెళ్ళేసరికి మా ఆవిడ మీద కొంత వందల మంది చెప్పచ్చు నేను వినడానికి సిద్ధంగా ఉంటే మా స్టాఫ్ మీద కొన్ని వందల మంది చెప్పచ్చు నేను వినడానికి సిద్ధంగా ఉంటే నా భారతదేశం మీద కొంతమంది చెప్పొచ్చు నేను వినడానికి సిద్ధంగా ఉంటే అందు నీకు తెలియాలి ఏది మంచో ఏది చెడ్డో నీకు తెలియాలి తెలియడానికి ఉన్నది ఏంటంటే యావరేజ్ వేసుకోగలగాలి ఎవరికి బాగా తెలుస్తుందంటే ఎవరైతే ఇమ్యూనిటీని పెంచుకుంటారో వాళ్ళు అందులో ఏదైతే ఉంటానంటే వినండి అర్థం చేసుకోండి ఆలోచించి ఆచరణలోకి దిగండి ఈ ప్రాసెస్లో మాత్రం విను వదిలేయకండి ఇక రెండవది ఈగో అనే దాంట్లో మనందరం కూడా కలిసి పనిచేస్తే తప్ప ఇక్కడ ఎదగలేమండి ఎవరికి ఎవరం విడివిడిగా ఉండామంటే కుదరద్ది ఇక్కడ పాలు నీళ్ళలా కలుస్తామా పాలు తేనెలా కలుస్తామా పాలు పంచదారలా కలుస్తామా అనిష్టం కానీ కలిసి మాత్రం పనిచేయాలి మీ నలుగురు కలిసి పనిచేస్తారా మీ నలభై మంది కలిసి పనిచేస్తారా ఏ టీంకి ఆ టీం కలిసి పనిచేస్తారా ఏ టీం లీడర్తో ఆ టీం లీడర్తో పనిచేస్తారని మీ ఇష్టం కానీ ఇక్కడ మాత్రం కలిసి పనిచేయాల్సి ఉంటుంది ఒకటి ప్లస్ ఒకటి యూజుకొల్టో రెండు అది గణితం మ్యాథమెటిక్స్ అది కానీ ఒకరు ప్లస్ ఒకరు యూజుకొల్టూ ఇద్దరు కాదు అందరు ఇది జీవితం గుర్తుంచుకో ఇక్కడ కలిసి పనిచేయాల్సిందే విడివిడిగా పనిచేయడం కుదరదు ఇక్కడ ఇవాళ ఇక్కడ ఇదే సెమినార్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సెమినార్ జరగాలి అంటే ఈ జరగాలి అనే ఒక ఆలోచన ఫస్ట్ వీళ్ళకి రావడం ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టడం కెమెరామెన్ సిద్ధం చేయడం నన్ను రమ్మండం మనందరూ ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే మనకి అయిపోయిన తర్వాత ఒక మంచి నీళ్ళు ఇంకొకటో ఇంకొకటో ఎవ్రీ డిపార్ట్మెంట్ అసలు మనందరి ఇక్కడ కూర్చుని వాళ్ళు హాయిగా ఉన్నామంటే క్లీన్గా ఉంది క్లీన్గా ఉంది అంటే నాకు తెలిసి ఎవరో తుడిచే వెళ్ళి ఉంటారు ఎవరో ఒకరు తుడవకపోతే ఇక్కడ క్లీన్గా ఉండేది కాదు మరి వాళ్ళు కూడా గొప్పవాళ్లే కదా అందున సమాజంలో ప్రతి ఒక్కరు గొప్పవాళ్లే చీపురు పట్టి ఊడ్చేవాళ్ళు గొకడా గొప్పవాళ్ళే అందుని అందరిని గౌరవిద్దాం ఈ ప్రపంచంలో మొదట ఎదుటి ఎదురు వ్యక్తిని ప్రేమించకపోయినా పర్లేదు అభిమానించకపోయినా పర్లేదు కానీ గౌరవించడం మొదలు పెడదాం ఎదురు వ్యక్తిని గౌరవించడం చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి గౌరవించాలంటే ఏం చేయాలండి ఎదురు వ్యక్తిని గౌరవించడానికి మూడు మాటలు ఉన్నాయంతే ఆ మూడు మాటలు చెప్పిన వాళ్ళకి ముప్పై వేల క్యాష్ ప్రైజ్ కౌశిక్ ఇస్తాడు ముప్పై వేలు అందిస్పడి చేస్తాం పైగా క్యాష్ ప్రైజ్ ఏ మూడు మాటలుంటే ఎదుటి వ్యక్తిని మనం గౌరవించినట్టు అవుతుంది చెప్పగలరా ఎన్ని ఆఫర్లు ఇస్తున్నాను యాక్చువల్గాను కదా మాట్లాడే విధానం ఓకే ఏంటి ఆ మాటలు మూడు పదాలు ఎడుతున్నాను నేను ఓన్లీ త్రీ వర్డ్స్ అంతే గారు రండి ఇంకా సరే నేను యాక్చువల్గా నా మూట్లో లేదు అది కాబట్టి నాలుగు అందం అయితే నాలుగోది మీరు చెప్పారు కాబట్టి రెస్పెక్టి బర్డ్స్ అంటే ఏంటి గారు అంటే పొలైట్నెస్ అందం దానికి చాలా అందమైన పదం పొలైట్గా మాట్లాడడం మేము బాగున్నారా ఓకే కూర్చుంటారా దీన్ని అందాం సో అందుకని ఎదురు వ్యక్తితోటి మనం కలిసి పనిచేస్తామన్నాం మనకి ఇగో లేదన్నాం అందరం కలిసి పనిచేయాలన్నాం కలిసి పనిచేస్తేనే కానీ సామ్రాజ్యాలు సృష్టించలేమనుకున్నా కావాల్సిన మొట్టమొదటి ఏంటంటే పొలైట్నెస్ లెటస్ బి వెరీ పొలైట్ విత్ అదర్స్ అస్ నాట్ బి రూడ్ పొలైట్గా ఉండే ప్రయత్నం చేద్దాం ఎదురు వ్యక్తితోటి దాంట్లోనే గారు అండి ఇంకా మిగతా మూడేంటి అరే రే పాపం నాలుగో చెప్పారు మీరు నాలుగున్న లిస్టు లేదు యాక్చువల్గా ఇప్పుడు చూడండి అనమాం ఇప్పుడు చూడండి నేను నెక్స్ట్ సెమినార్కి ఒక ఇన్పుట్ దొరికింది నాకు నేను నెక్స్ట్ ఇంకో సెమినార్ చెప్పాలనుకున్నప్పుడు ఇంతవరకు మూడే అనుకున్నాను నేను నాలుగో చెప్పారు మీరు ఇప్పుడు ఎవరు టీచర్ అయ్యారు మీరా నేనా మీరు అయ్యారు ఫీజు ఎవరికి ఇవ్వాలి నేను మీకు ఇవ్వాలి నిజానికి ఆవిడ ఎలా చూస్తున్నాడు మరి చెప్పి చెప్తారు సార్ ఫీజు అందుకని లెర్నింగ్ లిజనింగ్లోంచి వస్తుంది నేర్చుకున్నాడు బాగుంటాడు రోజు స్నానం చేస్తాం మరి రోజు బ్రెయిన్ కూడా స్నానం చేయవా రోజు దంతధావన చేస్తాం మరి హృదయానికి కూడా చేయవా బ్రెయిన్కి ఇవ్వవా ఆలోచించు ఆఫ్టర్ ఆల్ ఐదు వేల రూపాయల సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడితేనే కానీ పొద్దున్న లేవవు కదా అలానేది మరి బాడీకి నువ్వు బ్రెయిన్కి ఛార్జింగ్ పెట్టవా అలాగే బతికేస్తావా అలాగే బతికేస్తే జంతువుకి మనకి తేడా ఏముంది అది కదా అలా బతకాలి నువ్వు కూడా అలా బతుంటా ఆలోచించు లెర్నింగ్ చేయి ఏ ప్రాజెక్ట్ ఉన్నాయో చూడు ఖాళీగా కూర్చుంటావు ఎందుకు కాల్స్ రాకపోతేను ఏజెన్స్ లేకపోతేను వెళ్ళే పని లేకపోతేను పది నిమిషాల టైం ఉన్నా సరే ఓపెన్ దా ఉంటాయి కదా మీ యొక్క లిటరేచర్ అంటాం మామూలుగా అయితే అంటే విహారీ ప్రాజెక్ట్ సంబంధించి ఒక డేటా ఉంటుంది కదా మీకు ఒక ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ కాస్టు అక్కడ ఉన్న ప్లాట్స్ దాని విలువ దాని సంబంధించిన ఉంటాయి కదా హ్యావ్ దాట్ లెర్నింగ్ ఇట్ అర్థం చేసుకోండి అప్పుడు ఎవరికి లాభం నాలెడ్జిబుల్ పర్సన్స్కి లాభం ఇప్పుడు చిన్న పాయింట్ని తీసుకున్నాను నేను నేర్చుకున్నాను కాబట్టి చెప్పాను మీకు మరి నేర్చుకోండి నిరంతరం నిరంతరం నేర్చుకోండి పొద్దున లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు ఎలా కడతావో ప్రతిరోజు కొత్త పాయింట్ నేర్చుకోవాలని సైడ్ అర్థమవుతుందా అప్పుడు టైం ఎందుకు వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ అవుతుంది సరే పక్కన మళ్ళీ మూడు పాయింట్లు నాలుగోది అయిపోయింది కాబట్టి చెప్పిన వాళ్ళకి ఇప్పుడు క్యాష్ ప్రైస్ పెంచాం వన్ ల్యాక్ పెర్ పాయింట్ వన్ ల్యాక్ అమ్మ తగ్గించుకొని ఐదు పాయింట్ పాయింట్లు చెప్పినావు నువ్వు నాకు మూడు పాయింట్లు రావట్లేదు బట్ అఫ్ కోర్స్ అంద అందే కలిపేద్దాం తగ్గించుకోవడం అండి హంబులు అండి ఒకసారి ప్రతి ఒక్కరు తగ్గాల్సిన అవసరం లేదు ఎక్కడ తగ్గాలో తెలియాలి ఎక్కడ నెగ్గాలో తెలియాలి అత్తానండి దగ్గరలాగా కైండ్నెస్ బట్ ఓకే ఆ మూడు పాయింట్లు పదాలనే చెప్పేస్తానండి పాపం ఒకటి ఆల్రెడీ పొలైట్ అన్నారు కాబట్టి మిగతా మూడు ఒకటి థ్యాంక్ యూ ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప విలువైన పదం ఏదైనా ఉందండి థ్యాంక్ యూ కావాలంటే ఆవిడ మరి విన్నారో తెలియదు కానీ ఇందాక నాకు కాఫీ ఇచ్చినప్పుడు పదం ఆడాను ఆవిడ కాఫీ ఒకటి పెడతారు థ్యాంక్ యూ అన్నా నేను నాకేమో హోటల్కి వెళ్తే వాడు కాఫీ ఇస్తే థ్యాంక్ యూ అంటాను దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే మొత్తం ఇంతవరకు ఎన్ని హోటల్కి వెళ్ళాలి చెప్పండి అన్ని హోటల్స్తో ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఫ్రెండ్స్ అనే పదం కూడా వాడు కావాలి వాడుతాను అభిమానులు అయితే ఉన్నారు హోటల్కి వెళ్తాను కదా నేను మామూలుగా ఆర్డర్ ఇస్తాను కదా ఏదో దోశ ఏదో మామూలుగా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక విధంగా ఇస్తారు యాక్చువల్గా ఏమున్నాయి అంటారు యాక్చువల్గా ఇప్పు ఓ చెప్తాడు రాబోదో ఇటు ఇదొద ఆయన తా మడి ఇప్పు అంటారు ఎంత తప్ప యాక్చువల్గా అది ఎదురు వ్యక్తి నువ్వు అంటే ఎదురు వ్యక్తి నువ్వు అవమానపరచడం ఏంటంటే చెప్తున్నాడు వినాలి తెలియదా నీకు వేరే పని లేదా తప్పో ఒకసారి నేను మా ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు అంటే అదేంట్రా వాడు డ్యూటీ అది కదా అన్నాడు ఏం డ్యూటీ తప్పో నువ్వు కూడా ఒక ఆఫీసులో పని చేస్తావు ఉదాహరణకి ఏదో ఒక బ్యాంకులో క్లర్క్ అనుకుందాం ఒక మీ ఆఫీసర్ గారు ఏదో ఒకటి తయారీ చెప్పన్నారు ఇచ్చేసారు ఇచ్చిన తర్వాత ఆయన పేజీ పోగొట్టేట అనుకుందాం మళ్ళీ ఏమంటే అవునా అండి మీరు ఎన్నిసార్లు పోగొట్టున ఇస్తానండి అంటావా నువ్వు అండరు కేవలం బాయ్ ఫ్రెండ్ మాత్రమే అంటాడు భర్త కూడా మాట ఈ భూప్రపంచంలో అత్యంత సహనం కలిగిన ఏకైక వ్యక్తి సముద్రం అంత సహనం కలిగిన ఏకైక వ్యక్తి బాయ్ ఫ్రెండ్ మాత్రమే గర్ల్ ఫ్రెండ్ కూడా కాదు లేటెస్ట్ ట్రెండ్ అది ఓన్లీ బాయ్ ఫ్రెండే అదే బా బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకో అసలు సహనం అనగానే ఏమి అంటాడు యాక్చువల్గా డిక్షనరీలోనే ఉండదు అర్థమైందా అందుకని బాయ్ ఫ్రెండ్ నమ్మద్దని చెప్పడం నా ఉద్దేశం ఆల్రెడీ ఉంటే కట్ చేయండి ఆల్రెడీ దిగిపోతే చేసి కట్ చేయడం తప్ప అందుకని సహనం అనేది ఎవరికైనా ఒకటే అవతల వ్యక్తి నేను కస్టమర్ని డబ్బులు ఇస్తున్నాను నా డబ్బులతో శాలరీ వస్తుంది వాడికి వద్దు మనిషిని గౌరవించు మనిషిని ముందు గౌరవించు తర్వాత విషయాన్ని అది చెత్త తీసుకెళ్ళి వాడు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు పాల ప్యాకెట్లు వేసేవాడు కావచ్చు మన జీవితాన్ని కాబట్టి డాక్టర్ కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు ఎంప్లాయ్ కావచ్చు ఎంప్లాయర్ కావచ్చు మనిషిని మనిషిగా గుర్తిద్దాం గౌరవిద్దాం తర్వాత మిగతావా నేను మనం వేసుకున్న లేబుల్స్ నిన్ను నన్ను కన్నప్పుడు మన కన్న తల్లుల నెప్పుల తీరొకటే నిన్ను మిమ్మల్ని అలాగే కంది నన్ను అలాగే కంది అర్థం చేసుకోండి అందుకని ఎవరికైనా సరే ఫస్ట్ ఒకటి వేసేయండి బిస్కెట్ థ్యాంక్ యూ ఎంత హాయిగా ఉంది కావాలని చూడండి మీరు మీరే చూడండి కావాలంటే ఈ మొక్కడు చెప్పారు థ్యాంక్ యూ అని అనుకోండి ఎంత ఆనందపడతారు యాక్చువల్గా అలా కాకుండా ఆయన ఒక నాకు అడ్వైజ్ చెప్పారు అవునా చూద్దాంలే అని అనుకోండి ఎంత కాలుతుందంటే ఇడికి అనవసరంగా చెప్పాను రా అందుకని ఒక ఫైల్ ఇస్తే థ్యాంక్స్ చెప్పండి అలానే ప్రతిసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనమాని కాదు ఏదో మన సినిమాలో ఏదో సినిమాలో నాకు గుర్తు రావట్లేదు కానీ మాట మాడి అలా కాదు అంటే ఎదురు వ్యక్తి నీకు ఏదైనా ఒక హెల్ప్ చేస్తే సే థ్యాంక్స్ అది హ్యూమన్ డిగ్నిటీని కాపాడడం మనిషిని మనిషిగా గౌరవించడం నా క్లాస్ అయిన తర్వాత కూడా మీరు థ్యాంక్సే చెప్పాలి విన్నందుకు నేను కూడా థ్యాంక్సే చెప్పాలి ఆర్గనైజ్ చేసినందుకు వీడికి థ్యాంక్స్ చెప్పాలి కస్టమర్లకి వీరు థ్యాంక్స్ చెప్పాలి కస్టమర్లకి మీరు థ్యాంక్స్ చెప్పాలి అమ్మకి నాన్నకి థ్యాంక్స్ చెప్పాల్సిందే కన్నారు వాళ్ళు భారీకి రోజు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంకొక ఇంట్లోంచి నీ దాకా వచ్చింది కాబట్టి రేపు మీకు పెళ్ళి చెప్పండి మీ మొగుడికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ చెప్పరా బాయ్ బంగారు తల్లి అన్నారు ఇక్కడ అవునా కదా తిరిగి వేద్దాం భర్త కూడా థ్యాంక్స్ చెప్పండి కదా అవునా కదా అంటే థ్యాంక్ యూకి అంత వాల్యూ ఉందా ఒకటి ఇచ్చారు కాబట్టి రెండో చూద్దాం ఎవరు చెప్పాలి రెండోది బరే చూసారండి మన ట్యాప్ సెంటీమీటర్స్ కిలోమీటర్ చూసిపోతారు సార్ మీరు నమ్మరమ్మా నా ఇన్నేళ్ళ సర్వీసులో ఇంత గొప్ప బ్యాచ్ ఎప్పుడు చూడలేదు నేను ఎంత పొగిడినా కూడా వాళ్ళిద్దరూ వాళ్ళు చూస్తున్నారంటే చప్పట్లా కొట్టాలా అవసరం మిమ్మల్ని పొగిడినప్పుడు కూడా చప్పట్లు కొట్టుకోకపోతే ఎట్లా కదా అంటే ఎంత ఎంత మనకి చర్మం మందమైపోయిందో చెప్పట్లా ఇప్పుడా అప్పుడే గంట అయిపోయింది క్లాసు ఇంకా మోటివేట్ అవ్వలేదు అండి ఇంకో గంట చెప్తాను అర్థం మరి అంతే కదా అందుకని ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థ్యాంక్స్ చెప్పండి రెండేమో సారీ చెప్పండి చిన్నది ఏదైనా జరిగింది తెలుసో తెలియకో జరిగింది సారీ సార్ టెన్ మినిట్స్ లేట్గా వచ్చాం సారీ మ్యామ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి నిజంగా చెప్తాను ఇది టీం లీడర్లు చెప్పగలరేమో అనుకుంటున్నాను ఎందుకంటే పాప వీళ్ళు చిన్నపిల్లలు నాలాగా యూత్ మ్యామ్ మీరు వృద్ధులు వృద్ధులు అంటే అర్థం ఏంటి కాదమ్మా వృద్ధులంటే వృద్ధులంటే మోసరాని కాదు వృద్ధి కావాలనుకునేవాళ్ళది అర్థమైందా సో అందుకని టీం లీడర్ చెప్పండి వీలైతే నేను యూత్ కాబట్టి చిన్నపిల్లాడు మాకు పెద్దగా తెలియదు థ్యాంక్స్కి సారీకి హ్యూమన్ డిగ్నిటీలో తేడా ఏంటి చెప్పిన వాళ్ళకి నిజంగా గిఫ్ట్ ఇస్తాను ఉంటాను నేను హ్యూమన్ నేచర్ ఆర్ డిగ్నిటీలో థ్యాంక్స్ ఈ పక్కన ఉంటుంది సారీ ఈ పక్కన ఉంటుంది ఎవరైనా చెప్పగలరా అంతే సహాయం చేస్తాం థ్యాంక్స్ చెప్తాము తప్పు చేస్తే సారీ చెప్తాము నాకు తెలిసిన అమ్మాది నేను అనేది ఏంటంటే ఓపెన్ ఇంటి ఇస్తాను మీకు థ్యాంక్స్ చెప్తుంటే ఎదుటి వ్యక్తిని గౌరవించడం ఇప్పుడు చెప్పండి సారీ చెప్తే ఇంకా దగ్గర ఓకే నువ్వు నేను చెప్పేస్తానండి సో థ్యాంక్స్ చెప్తే ఎదుటి వ్యక్తిని గౌరవించడం సారీ అంటే మనల్ని మనం దిగజార్చుకుంటున్నామని అర్థం నా పాయింట్ మీకు అర్థమైందో లేదో నువ్వు ఇందాక నేను టెన్ మినిట్స్ లేట్ అయితే సారీ అన్నాను కదా అప్పుడు వెంటనే మన వాళ్ళు ఏమంటారంటే అయితే రోజు అరగంట లేటుగా వద్దాం మ్యామ్ ఆఫీస్ క్లా ఛాంబర్లోకి వెళ్దాం సారీ మ్యామ్ సారీ చెప్తామంటే నిరు దిగజార్చుకున్నామని అర్థం జీవితంలో సారీ చెప్పే ప్రయత్నమే చేయకూడదు సారీ చెప్పే అవసరం రావద్దు అవసరం రాకూడదు అర్థం ఏంటి నీ డ్యూటీలు నువ్వు సరిగ్గా చేయి డ్యూటీ సరిగ్గా చేస్తే సారీ చెప్పాల్సిన అవసరం ఏమి ఉంటుంది డ్యూటీలు ఎవరు బాగా సరిగ్గా చేయగలరు ఎవరైతే ప్లానర్గా ఉంటారో వాళ్ళు చేయగలరు ఎవరైతే గాను స్ట్రాటజిక్ గాను షెడ్యూలింగ్ గాను ఉంటారో వాళ్ళు చేయగలరు అర్థం మీకు ఉదాహరణకు ఏంటంటే నా షెడ్యూల్ చెప్పాలని మీరు ఆశ్చర్యపోతారు యాక్చువల్గా ఉదయం నుంచి రాత్రి వరకు నా షెడ్యూల్స్ నైంటీ నైన్ పర్సెంట్ మిస్ అంతలా టైట్ స్కెడ్యూల్ ఉంటుంది టైట్గా ముందే రిమైండర్లే పెట్టుకోవడం జరుగుతుంటుంది అసలు ఒక్కోసారి ఆశ్చర్యపోతాం మీటింగ్స్ ఎలా ఉంటాయి అలా అసలు అంత పూర్తి ఏముంటుందని ఓ రోజు నాకు అనుకోకుండా జరిగింది యాక్చువల్గా ఒక స్కూల్కి వెళ్ళాను మార్నింగ్ ఏమో టెన్త్ క్లాస్ పిల్లలకి క్లాస్ మధ్యాహ్నం ఏమో టీచర్లకి క్లాస్ ఈ రెండు క్లాసులు విన్న తర్వాత అక్కడ ఉన్న చైర్మన్ గారు ఆ చైర్మన్ గారు వైఫ్ యాక్చువల్గా ఆవిడేమీ పార్ట్ అండ్ పార్సిల్ కాదు వచ్చిందంతే ఆ రోజు అనుకోకుండా ఆవిడ వాళ్ళు ఆయనకి సలహా ఇచ్చింద మధ్యాహ్నం భోజనం చేస్తూ మార్నింగ్ టెన్త్ క్లాస్ నాకు క్లాసులు అయిపోయిన తర్వాత ఈసారి చేత ఎలాగో టీచర్లకి పెట్టించారు కదా మీరు అదేదో చూడండి టీచర్లు కాకుండా నాన్ టీచింగ్ స్టాఫ్ ఎడ్మిన్ డైరెక్టర్స్ ఉంటారు కదా వాళ్ళ కూడా క్లాస్ పెట్టించండి అంటే అప్పుడు ఈవినింగ్ క్లాస్ ఎవరికి చైర్మన్ గారు చైర్మన్ గారు వైఫ్ వాళ్ళ డైరెక్టర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఎవరైతే అఫీషియల్ నా ఉద్దేశం అండ్ వన్ ఆఫ్ ద ఉంటారు కదా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ బస్సులు మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు అడ్మిన్ మెయింటైన్ చేసేవాళ్ళు ఫీజులు మెయింటైన్ చేసి ఉంటారు అందరూ కూర్చోబెట్టింది అప్పుడు ఈవినింగ్ నా క్లాస్ అయిపోయిన తర్వాత ఆవిడ మైక్ తీసుకుని మాట్లాడిన మాట ఏంటంటే సార్ టెన్త్ క్లాస్ పిల్లలకి వాళ్ళ జోన్లోకి వెళ్ళిపోయి మాట్లాడారు మీరు టీచర్లకి వాళ్ళ జోన్లోకి వెళ్ళి మాట్లాడారు ఈవినింగ్ మేము మధ్యాహ్నం ఆయనకి ఇలా చెబితే ఆయన అనుకోకుండా మనం హఠాత్గా ఇన్ఫర్మేషన్ చేయాలాగా అంతే కదా మనం అనుకోలేదు కదా ఆయనకి అది ప్రిపేర్ అవ్వకుండా ఆయన చెప్పగలరో లేదో మళ్ళీ ఇబ్బంది పడతారేమో దాని మీద అడిగి చూడండి నేను ఓకేనాను కదా అప్పుడు నాకు భయమే వాళ్ళకి భయం ఎందుకంటే మనం అనుకోకుండా తీసుకున్న టాస్క్ కానీ నాకు నిజానికి భయం లేదు ఎందుకంటే లోపల అంతా ఎప్పుడు జ్ఞానాన్ని లోపల వేసిద్దాం తపానా ఉంటుంది నా క్లాస్ చెప్పడానికి ఒకసారి తప్పిన చేస్తే గుర్తుంచుకోండి తాపానా పడితే అన్నీ వస్తాయి నువ్వు కనుక తప్పించడం మొదలు పెడితే జైల్లో పుట్టిన కృష్ణుణ్ణి ఇంటి దాకా తీసుకెళ్ళడానికి యమునా నది కూడా దారిచ్చింది వసుదేవుడి కథ చదవండి కావాలంటే నువ్వు కనుక తప్పిస్తే జీవితంలో అన్నీ జరిగి తీరతాయని గుర్తుంచుకో ఇక్కడ ఉండాలి సంకల్ప బలం అంటాం దాన్ని అది ఆశ్చర్యపోతాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీళ్ళకి వేరే చెప్పాలి వాళ్ళకి వేరే చెప్పాలి వీళ్ళకి వేరే చెప్పాలి అలాగే ఇంకోసారి జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ మార్నింగ్ అంతా జైలర్లే చెప్పాలి మధ్యాహ్నం అంతా ఖైదీలకి చెప్పాలి జైలర్కి ఖైదీలకి చెంచలు కూడా జైల్లో జరిగింది ఆ రోజు ఈవినింగ్ ఇంకోటి పెట్టి రిపీటెడ్ అఫెండర్స్ అని ఉంటారు అంటే వాళ్ళు జైలుకి వస్తారు మళ్ళీ బయటకి వెళ్ళిపోతారు మళ్ళీ జైలుకి వస్తుంటారు వాళ్ళకి అలవాటుగా ఉంటారు వాళ్ళందరికీ ఈవినింగ్ మీటింగ్ పెట్టారు మార్నింగ్ జైలర్కి ఒకలా చెప్పాలి మధ్యాహ్నం ఆల్రెడీ ఉన్న ఖైదీలకి ఇంకోలా చెప్పాలి ఈవినింగ్ ఏమో రిపీటెడ్ ఆఫ్ ఫెండర్స్ ఇంకోలా చెప్పాలి మరి అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి ఎవరు అలసిపోతారు అవునా కదా ఎవరు అలసిపోతారు చెప్పండి అలిసిపోయేది ఎవరు చెప్పండి దీని నిజంగానే గిఫ్ట్ ఇస్తాను నేను ఎవరు అలసిపోతారు అబ్బచ్చా ఇంకా మీ మ్యారేజ్ అయిందా మీకు నెక్స్ట్ అవునా ఇంకా ఎవరు అలిసిపోయేదమ్మా మీరు అలా అలిసిపోయారు కాబట్టి ఆవిడ ఎలా చూస్తున్నారంటే నేను అలా అలసిపోయాను కదా సార్ నన్ను అడుగుతారా ఎవరు అలసిపోతారమ్మా టీం లీడర్లు మన మనం పరుగు పోతుంది కాదు కెటిల్ చేసిన వాళ్ళ ఆయనకి ఆయన అలా అలసిపోయాడు ఐదు మన కెటిల్ చేసి ఉంటాడు అలసిపోతారు ఎవరు ఎవరు అలసిపోతారు నేనా నేను అలసిపోవడం జన్మకు జరగదు అది నేను నా నాకు తెలిసి లాస్ట్ మినిట్లో చచ్చిపోయే ముందు కూడా నేను నవ్వుతూనే ఉంటానయా రాసేసుకో తెలు అంతే ఎమ్డో వచ్చి వస్తావా అంటే నేను రెడీ నువ్వు నన్ను పంపించిన టాస్క్ పూర్తి నువ్వు అనుకుంటే నేను రెడీ అంతే కదా అదే ఉందండి నువ్వు సెల్ఫోన్ కొన్నావు ఎప్పుడు పడేస్తావు సెల్ ఫోన్ చెప్పమ్మా నువ్వు కొన్న సెల్ ఫోన్ అక్కర్లేదు పక్కన పెట్టేసి కొత్త సరిపోయినా ఎప్పుడు కొంటావు నువ్వు దాని అవసరం తీరినప్పుడు ఈ ప్రపంచంలో ఎప్పుడైనా గుర్తుంచుకో నీ అవసరం తీరితే పక్కన పెడతాడు కూరలో ఒక్కరవేపా అయినా సరే అందులో ఇప్పుడు మన అవసరాలు క్రియేట్ చేయాలి ఆఫీసులకి అప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది ఇది జీవితానికి సంబంధించింది ఇప్పుడు చెప్పండి ఎవరు అలసిపోతే చెప్పండారా అండి చెప్పండరా ఎవరైతే ఒక పనిని ఇంట్రెస్ట్ లేకుండా చేస్తారో వాళ్ళు అలసిపోతారు కావాలంటే చూడండి ఇంట్ర అంతే కదా నువ్వు ఎప్పుడు తిన్నా ఇంకా చేయాలా మ్యామ్ ఆఫ్ ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ ఆ ఫైల్ కాస్తా ఇంకా ఐదు కాల్స్ ఉన్నాయి మాట్లాడుతూ ఉంటా ఇప్పుడు మాట్లాడాలా తప్పదా మేడం అంటే నీకు పొద్దుంచి ఇంట్రెస్ట్ లేదు తప్పదు కాల్ కొందర ఆఫీస్ రావడమే అండి ఎంత అద్భుతంగా వస్తారు యాక్చువల్లీ లిప్టిక్ ఉంటుంది కానీ లిఫ్ట్ మీద మాత్రం స్టిక్ ఉండదు నవ్వు ఉండదు అలా ఆఫీస్ రావడమే యాక్చువల్గా పొద్దునే అలా హాస్పిటల్కి వస్తారు యాక్చువల్గా అది రేపు మీరు సీసీ కెమెరా పెట్టి చూడండి సార్ అలా రాకూడదు అయ్యా కాల్ మాట్లాడదాని ఆయన అంటున్నారు ఫోన్ కాల్ మాట్లాడద్దు నేను కాదు ప్లీజ్ అండి నిజంగా నా రిక్వెస్ట్ కూడా అది మీరు కావాలంటే మేము ఆపుతాం క్లాసు అయ్యా కాలు ఆపండి సరే పక్కన పెడదాం పాయింట్ ఏంటంటే ఇప్పుడు చెప్పండి ఎవరైతే అలసిపోతారో వాళ్ళు ఆ పనిని ఇంట్రెస్ట్ చేయట్లేదు అందులో చూడండి కొంతమంది వంట వండుతారు యాక్చువల్గాను వంట ఇప్పుడు వండాలా అమ్మ మహాతల్లి యాక్చువల్గా ఇంటికి వెళ్తాం మనం ఏమే కాఫీ కాఫీయా ఇప్పుడు పెట్టాలా అవుద్దు ఇష్టం నేను పని చేయకు చేస్తే ఆ పనిని ఇష్టపడు ఏ శాలరీ తీసుకున్నప్పుడు ఇష్టంగానే తీసుకున్నాం కదా అంతే వద్దు శాలరీ డబ్బులు వద్ద ప్లేజ్ అసలు డబ్బులు వద్దాం వద్దు అంటలేదే మి వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ థర్టీ డేస్ వెయిట్ చేస్తున్నాం ఒకటే కోసం ఆ క్షణం ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తుంటే గమనించలేదా మీరు యాక్చువల్గా నేను శాలరీ తీసుకోవడానికి తప్పపడడం లేదు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం లేదు కానీ పని పట్ల కూడా అంతే శ్రద్ధ ఉండాలని చెబుతున్నాను అర్థమవుతున్నా మీకు సింపుల్ లాజిక్ అందుకని ఇష్టంగా పని అబ్బా ఇష్టం లేని పని చేయాల్సి వస్తే చెప్పండి ఆఫీస్లో సరే నాకు ఈ పని కాదు ఈ పని ఇష్టం ఏ పని ఇష్టం లేదనుకో అంతే కదా ఏదో ఎక్సరే పని ఇస్తాం ఇష్టం లేదండి ఒక పని పనిస్తాం ఇష్టం లేదండి జడ్డనే పని ఇస్తాం ఇష్టం లేదండి అప్పుడు ఏమంటారు వాళ్ళు వీళ్ళు రమ్మ అంటారు పట్టు చేర పెట్టి కావాలంటే పసుపు కుంకుమ పెట్టి పంపిస్తాం అవునా కాదా అందుని చేస్తున్న పని ఇష్టపడు లేదా ఇష్టం లేకపోతే పని చేయకు ఇష్టమైన పనేజీ కానీ జీవితంలో ప్రతిసారి ఇష్టమైన పని ఉండదు అందులో చేస్తున్నా పని ఇష్టపడాల్సిందే ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది నువ్వు నాకు నచ్చేవాళ్ళు సినిమా ఉంటుంది చూసే ఉంటారు మీరు ఎవరు హీరో చూడండి ఆవిడ ఎంత యాక్టివ్ చేస్తున్నారు వెంకటేష్ హీరోయిన్ భారతి అగర్వాల్ ఎక్కడుంది ఆవిడావునా అవునండి నాకు తెలియదు ఆ విషయం యాక్చువల్గా స చూడండి ఆవిడ ఎంత చెప్తున్నారు యాక్చువల్గా మన ప్లాట్స్ ఎక్కడున్నాయమ్మా మన ప్లాట్స్ ఎక్కడ ఉన్నాయి అది కూడా అలా చెప్పాలని చెప్పిన ఉద్దేశం నా పాయింట్ మీకు అర్థమైందా నేను మా సినిమాల గురించి చెప్తున్నప్పుడు యాక్టివ్గా ఉండడం గురించి మాట్లాడలేదు అక్కడ యాక్టివ్గానే ఉండాలి వెంకటేష్ అండి వారెవరండి నేను ఎప్పుడు చూడలేదండి అనకూడదు అక్కడ కూడా యాక్టివ్గానే ఉండాలి విరాట్ కోహ్లీయా ఆయన ఎవరండి అనకూడదు యానిమల్ సినిమానా అది ఎప్పుడు వచ్చింది అనకూడదు నా పాయింట్ మీకు అర్థమవుతుందా అది అనకూడదు ఎక్కడైనా మన ప్లాట్స్ అనగానే టక్ 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 అని చెప్పగలిగి ఉండాలి నా పాయింట్ మీకు అర్థమైందా సరే మళ్ళీ ఇక్కడికి వద్దాం ఎవరైతే తమ పనిని ఇష్టపడటం లేదో వాళ్ళు ఇప్పుడు డల్గా ఉంటారు వాళ్ళు అలసిపోతారు అందులో ఈవినింగ్ వరకు క్లాస్ చెప్పని అలసిపోను నేను ఎందుకంటే ఐఎమ్ లవ్వింగ్ దిస్ ప్రొఫెషన్ నాట్ ఓన్లీ దిస్ ప్రొఫెషన్ ఏ పని ఆ పని ఇష్టపడతాను నేను అన్నం తింటున్నప్పుడు సరే కాఫీ తాగుతున్నప్పుడైనా సరే అర్థమవుతుందా సరే మళ్ళీ ఎక్కడ ఆపేమను ఎక్కడో ఆపే మర్చిపోయాను నేను ఎక్కడో ఆపే ఎక్కడ ఆపేమమ్మా ఆమె ఎక్కడ పోయి ఉంటే ఏమో సార్ మనకి ఏం తెలుసు సార్ నేను చెప్తాను ఎక్కడ పోయినా నాలుగు మూడు ప్లస్ ఒకటి పొలైట్నెస్ అని మీరన్నారు మొదటిదేమో థ్యాంక్స్ రెండవదేమో సారీ థ్యాంక్స్ దగ్గర ఏమో నువ్వు ఎదురు అయితే గౌరవిస్తున్నావు సారీ చెప్తున్నావు అంటే నిన్ను అగౌరవపరచుకుంటున్నావు అందుకు థ్యాంక్స్ చెప్పే ప్రయత్నాలు చేయమో కానీ సారీ చెప్పే ప్రయత్నాలు చేయకుండా చూసుకో అంటే తప్పులు అని అర్థం మూడోది ఏంటి మూడోది నేను చెప్పేస్తానండి ఎప్రిషియేషన్ అండి ఎప్రిషియేషన్ దాన్ని ఇంకా సింపుల్ చెప్పాలంటే రికగ్నేషన్ దాన్ని ఇంకా చెప్పాలంటే అటెన్షన్ మీ పేరేంటమ్మా సలోమి ఇప్పుడు నేను నెక్స్ట్ టైం ఆఫీస్కి వచ్చానుకుందాం సలోమి గారు బాగున్నారా అన్న అనుకోండి నేను ఆమె హ్యాపీ ఫీల్ అవుతారు అలా కాకుండా మిమ్మల్ని ఎక్కడో చూశానండి అన్న అనుకుందాం కొంచెం మరి అదేంటి అనుకుంటాం ఇంకా దారుణం ఏంటంటే మీ పేరేంటి అని వంద సార్లు అడిగినా గుర్తులేదు అనుకుందాం ఎదురు వ్యక్తిని పేరు పెట్టి గుర్తిస్తేనో గౌరవిస్తేనో ఆ హ్యాపీ ఫీల్ అవుతారు కావాలంటే చూడండి అందులో ఎదుటి వ్యక్తిని గౌరవించడానికి ఎప్రిషియేట్ చేయడానికి రికగ్నైజ్ చేయడానికి ఉన్న ప్రాథమిక సూత్రం ఏంటంటే వాళ్ళ పేరుతోటి పిలవడ్డం అలా ఎప్పుడు గుర్తుంచుకోండి ఎదురు అయితే చిన్న పని చేసిన అప్రిషియేట్ చేయండి బలి చేశారండి అని ఈ ప్రపంచంలో నాకు తెలిసి పొగడ్తలకు లొంగని వాడు అందులో కొంచెం పొగడండి పొగడాలి అంటే ఇక్కడ బర్డెన్ ఉండకూడదండి ఈగో ఉండకూడదు ఈగో లేనివాడు మాత్రం పొగడతారు కావాలనే చూడండి అందులో కొంచెం పొగడ కాస్త కూర్చో పొగడం అంటే మరీ రెచ్చిపోయి కాదు నా ఉద్దేశం యాక్చువల్గా ఇంత ముందు కూడా సిమ్మినార్లు చెప్పాను మీకు గుర్తుందలేదు ఒక పొగడతా అనేది సెంట్ లాంటిది చెప్పాను మీరు గుర్తుందా ఏంటి నెక్స్ట్ ఏంటి పొగడతా అనేది సెంట్ లాంటిది రాయాలి కానీ తాగించేయకూడదు అందుని పొగడమన్నానంటే ఎవరన్నా ఉదాహరణకి ఈ పేరు లతా అనుకుందాం లతా బాగున్నావా అన్నని చాలా ఆనందపడతారు అందుకని పేరు పెట్టి పిలవండి పేరు పెట్టి పిలవండి వీళ్ళ పేరు పెట్టిన కాదు టీం లీడర్లని మేనేజ్మెంట్ని పిలవమని కాదు నా ఉద్దేశం అక్కడ కూడా పిలవచ్చామని జ్యోతి మేము బాగున్నారా అని వచ్చినాయి అభ్యంతరం లేదు నా పాయింట్ అర్థం మీకండి బట్ వన్ థింగ్ ఈజ్ షూర్ ఎదురు వ్యక్తి అక్క ఎదురు వ్యక్తి ఎక్క పేరుని గుర్తించడం అంటే అర్థం ఎదురు వ్యక్తి పనిని గుర్తించమని ఎదురు వ్యక్తి పనిని గుర్తించడం నేర్చుకుందాం చిన్న చిన్న చిన్నవే పెద్దదేం కాదు ఏదో వాళ్ళు ఏదో చిన్న హెల్ప్ చేసి పెట్టారు ఇవిడ దానివల్ల నీకు లాభం అయింది థ్యాంక్స్ చెప్పారు చెప్తూ ఓ మాట అనండి రేపు బలి చేశాను దానివల్ల నాకు ఎంత హెల్ప్ ఎంత తెస్తాను నీకు దే ఫీల్ హ్యాపీ మనందరూ ఏం చేస్తున్నాం కావాలని చూడండి నీ ఇంటికి వచ్చాను ఇచ్చావు నా ఇంటికి వచ్చావు నాకేం తెచ్చావు ఈ బ్యాచ్ మనం మీరు గమనించార తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలియదు మనకి అర్థమవుతున్నాం మీకు ఓసారి ఒక ఆయన గోత పడిపోయాడట పైకి లా చెయ్యబండి చెయ్యబండి అని అన్నారట అంటే ఆయన ఇవ్వట్లేదు అప్పుడు వాళ్ళ డ్రైవర్ వచ్చాడు డ్రైవరో లేదు ఫ్రెండో ఫ్రెండ్ వచ్చాడు వచ్చిరా ఏమంటుందని ఒక ఆయన లాగాడు అప్పుడు బయట తీశాడు ఇదేంటి సూత్రం ఏంటంటే సార్ ఆయన ఏది కూడా ఇవ్వడు మీరేమో చెయ్యి చెయ్యి పట్టారు అందులో ఆయన తువ్వాలేస్తే తీసుకుందాం అనుకున్నాడు ఆయన అట్లాగాడు ఇట్లాగాను మనందరం ఆ బ్యాచ్ అలా ఉండద్దు చిన్న చిన్న హెల్ప్లు చేద్దాం నలుగురు సహాయపడదాం సరే మీరెందుకు సహాయపడేంతలా ఉన్నారు నేను అనుకోవటం లేదు ఎందుకంటే మీరు ఇంకా చిన్న పిల్లలు కాబట్టి కానీ రేపు రోజు మాత్రం సహాయం చేయాలంటే సైడ్ అవ్వండి ఒక అనాథాశ్రమానికి ఒక నెల అయినా ఒక పూటైనా మీ బర్త్డే నాడైనా కొంతైనా డబ్బులు ఇవ్వాలని సైడ్ అవ్వండి ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి ఒక రోజైనా ఎంతో కొంత ఇవ్వాలని సైడ్ డెసైడ్ అవ్వండి ఒక క్యాన్సర్ పేషెంట్ల హాస్పిటల్కి వెళ్ళి ఒక రోజైనా సరే ఆ పేషెంట్ల దగ్గర మీరు కా అదో హెల్ప్ చేయాలంటే సైడ్ అవ్వండి హెల్ప్ చేయాలంటే నీకేమి ఉండాలి డబ్బు ఉండాలి హెల్ప్ చేయాలంటే ముందు నీకు ఉండాలి కదా నీ దగ్గర ఐదు చపాతీలు ఉన్నాయి నీ కెపాసిటీ మూడైనప్పుడు రెండు ఇవ్వగలుగుతావు నీ కెపాసిటీ పది అయినప్పుడు లేనట్ లెక్క నువ్వు కొరతలో ఉంటే ఇతరులకు ఏమి చేయలేవు కానీ నువ్వు కాస్త సంపాదించు ఇలా నా క్లాసులు చెప్పడం వెనక అంత ఉంది అంతేగానేది క్యాజువల్గా వచ్చి మీరు సేల్స్ చేయండి సేల్స్ చేస్తేనో అత్యుద్భుతం ఉంది అది కాదు ఉద్దేశం వ్యాపారం చేయాల్సిందే వ్యాపారంతో పాటు వ్యాపార విలువలు పాటించాల్సిందే వృత్తి ధర్మాలు పాటించాల్సిందే ఒక ఎంప్లాయీగా నువ్వు ఏంటో పాటించాల్సిందే నేను ఇక్కడికి వచ్చి క్లాస్ చెప్తున్నానంటే నాకు కొంత డబ్బులు పే చేస్తున్నారు దాని ధర్మం దానికి న్యాయం చేసి తీరాల్సిందే నువ్వు కూడా అంతే దీనివల్ల ఎవరికి లాభం ఈ ప్రపంచంలో మనం ఏమనుకుంటాం అంటే మనం పనిచేస్తే పక్కడికి లాభం అనుకుంటాం ఏ కాదు మనకు లాభం పక్కడి లాభం ఏంటి నీకు లాభం నేను ఒకసారి నేను ఒక ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఈటీవీలో పనిచేస్తున్నప్పుడు ఢిల్లీలో మామూలుగా మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు నా యొక్క టైం ఆ తర్వాత మళ్ళీ సిక్స్కి రిలీవ్ అవుతాను వేరే వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ నైట్ ఈవినింగ్ సిక్స్ నుంచి మరనాడు సిక్స్ వరకు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మర్నాడు సిక్స్ రావాలి ఈవినింగ్ సిక్స్కి రావాల్సిన రాలేదు రిలీవ్ రిలీవర్ రాలేదు అంటే మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు వర్క్ చేసి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ నుంచి మరునాడు సిక్స్ వరకు పనిచేయాలి కాకపోతే ఢిల్లీ కాబట్టి ఢిల్లీలో మాకు ఆఫీస్లోనే కొంచెం డ్రెస్సింగ్ వాటికి కూడా ఉండేది స్టాఫ్ తక్కువ ఉంటారు కదా ఇప్పుడు అందరం కూడా ఎక్కడికి వెళ్ళిన వాళ్ళే ఉంటాం కదా అందుకని నేను మళ్ళీ ఈవినింగ్ మొహంలే ఇంకా ఆఫీసులో ఉండిపోయాను నేను ఇప్పుడు ఆ మరునాడు సిక్స్కి ఎవరు డ్యూటీ నాదే మరి నిన్న పొద్దున సిక్స్కి స్టార్ట్ అయింది నేను ఈవినింగ్ వరకు ఉంది ఈవినింగ్ ఎవరు రావాలి రాలేదు పొద్దున సిక్స్ ఎవరు రా నేనే కదా ఆ మరునాడు ఈవినింగ్ సిక్స్ వరకు వర్క్ చేశాను దాదాపు ముప్పై ఆరు గంటల పాటు అప్పుడు ఇది ఇది చేసినప్పుడు ఇది చేసినప్పుడు కొంతమంది సీనియర్లు వాళ్ళు నాకు చెప్పారు అది ఒక రిలీవర్ నిన్ను ఒక రిలీవర్ నిన్ను రాలేదు కాబట్టి నేను విరికించడానికి చేశారు ఈ పని నువ్వు కంప్లైంట్ చేయను నేను ఏం చేశాను చెప్పండి కంప్లైంట్ చేయలేదు నేను ఎందుకు చెప్పండి అసలు ముప్పై ఆరు గంటల పాటు ఏకధాటిగా నేను వర్క్ చేయగలని నాలో అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని పడుకోకుండా కూడా వర్క్ చేసే అంత కెపాసిటీ నాకు ఉందని అంత శ్రమలో కూడా పరిశ్రమలో కూడా అలసిపోలేదని ఇంకా ఆర్టికల్స్ రాస్తూనే ఉన్నానని అదే టైంలో అప్పుడు సుష్మా స్వరాజ్ సారీ ఇంకొక ఆవిడ సుష్మా స్వరాజ్ గారు ఆవిడ అప్పుడు మాకు కేంద్ర మంత్రి ఆవిడ ఇంటర్వ్యూ తీసుకున్నాను అంటే ఈ ముప్పై ఆరు గంటల్లో మిరాకులు సృష్టించాను ఎవడ కెపాసిటీ బయటపడింది అందులో ఈ ప్రపంచంలో ఎదురు వ్యక్తిని కష్టం పెడితే కష్టం అనుకోక ఛాలెంజ్ అనుకో అక్కడ కూడా చూడండి కావాలంటే టార్గెట్ బిగిన్స్ అనలేదు ఛాలెంజ్ బిగిన్స్ అన్నారు అర్థమవుతుందా అందునలాంటి ఛాలెంజ్లు తీసుకోమని కోరుతూ మీకు ఈ పాయింట్లు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ లాస్ట్లో ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను అదేమిటి అంటే మీరందరూ ఇందాక మనం మాట్లాడుకుంటూ ఓ మాట అన్నా నేను కండిషన్స్ మాట్లాడతాం మనం నాకు ఇంకా ఇంకా ఉంటే ఇంకా సహకారాలు ఉంటే నా ఇంకా చదువుకుని ఉంటే నాకు పేదరికం లేకుండా ఉంటే ఇంకా ఎక్కువ శాలరీ ఉంటే అబ్బో చాలా మాట్లాడతాం మనం అవునా అవునా కదా నేనేమంటానంటే ఈ క్షణం నుంచి విజేతలయ్యేవాళ్ళు వాళ్ళు సక్సెస్ అయ్యేవాళ్ళు కండిషన్స్ చెప్పరు అని నేను మామూలుగా ఒక ఐదు ఏళ్ళ కిందట ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అనుకున్నాను నేను అది చెప్తాను మీకు కానీ అలాంటిది రీసెంట్గా కూడా జరిగింది అప్పుడు డిసైడ్ అయిపోయాను నేను అంటే ఎక్కడో నాలో కూడా అదేంటి రవిరాజు గారు సపోర్ట్ చేస్తే నేను చేయగలి ఉండేవాడిని జ్యోతి గారు కనుక సపోర్ట్ అనుకుంటు ఉండేవాడిని యాక్చువల్గా ఇప్పుడు నేను ఏమన్నా డిసైడ్ అంటే ఎవరు సపోర్ట్లో ఏమైనా చేయొచ్చరా బాయి ఎలాగో చెప్తాను మీకు అది ఉన్నాను మీకు అంటే నువ్వు ఎదగాలనుకుంటే నువ్వు బిజినెస్ చేయాలనుకుంటే నువ్వు జీవితంలో గొప్పవాడు అవ్వాలనుకుంటే గొప్పదాని అవ్వాలనుకుంటే నాకు కండిషన్స్ ఉండాలని మాత్రం అనుకోకు ఉన్నోడు ఎలాగ అవుతాడు లేనోడు కూడా ఆయనోడు గొప్పవాడు అందులో ఒక ఆయన పేరు చెప్తాను రెండు ఆయన పేరు మీరు చెప్తారని చూద్దాం మొదట ఆయన ఎవరు అంటే ఒకప్పుడు గుజరాత్కి సీఎం చాయ్వాలా బన్గయ సీఎం అప్పట్లో మీకు తెలిసిన లేదో కానీ పార్టీలో పెద్దలందరూ ఆయన తొక్కేసేవారు పైగా గోత్రాని మీ రాజకీయాలు తెలియపొచ్చే నష్టం లేదు గోత్ర ఇన్సిడెంట్ జరిగింది ఒక ఇన్సిడెంట్ అది మీకు తెలియపోతే నష్టం లేదు కానీ ఆ ఇన్సిడెంట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయన మీద నెగిటివ్ ముద్రపడింది ఎంత నెగిటివ్ తెలిసినా మీకు అమెరికా వీసా ఇవ్వలేదు భారతదేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు దాదాపుగా అందరు ముఖ్యమంత్రులు రాష్ట్రపతికి ప్రధానమంత్రికి అప్పటి ప్రధానమంత్రికి రాష్ట్రపతి ప్రత్యేకంగా లెటర్స్ రాశారు గోద్రా అనేది భారతదేశంలో అతిపెద్ద సమస్య అతిపెద్ద సంఘటన అంటే దీని అందరికీ మీరు అర్థం చేసుకోవాలి అంటే ఆ వ్యక్తి నువ్వు దొంగవి 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 లేదు ఎక్స్ వైజెడ్ అని ముద్ర వేసారని చెప్పడం ఉద్దేశం కానీ దానివల్లే కసి పెరిగింది ఇంకా కసి పెరిగింది ఇంకా కసి పెరిగింది ఇంకా కసి పెరిగింది ఇంకా కసి పెరిగింది కట్ చేస్తే భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు నాకు కండిషన్స్ అండి యాక్చువల్గా అందరూ నేను సపోర్ట్ ఉంటే పార్టీలో పెద్దలు సపోర్ట్ చేసి పిన్నలు సపోర్ట్ చేసి మా ఆవిడ కూడా సపోర్ట్ చేసి మా ఇంట్లో వంట మనిషి కూడా సపోర్ట్ చేసి మా డ్రైవర్ కూడా సపోర్ట్ చేసి మా మా ఆయన కూడా సపోర్ట్ చేసి మా పక్కింటి వాళ్ళు కూడా వీలైతే వాడు కూడా సపోర్ట్ చేసి చిరంజీవి బాలకృష్ణ అందరూ సపోర్ట్ చేసి అన్స్టాపబుల్ చేస్తే అందరూ రెడీ పెడితే నేను వెళ్తాను పక్కేం కాదు అన్నీ రెడీ పెడితే నువ్వు వెళ్ళిదేటి అవునా కదా నాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు ఇద్దరు ఉన్నారు పేరు జపనం ఒక ఆవిడ మ్యారేజ్ అయింది హస్బెండ్ చనిపోయారు ఇంకొక ఆవిడ కూడా మ్యారేజ్ అయింది హస్బెండ్ చనిపోయారు మొదట ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య నా బతికింతే మీ ఇంట్లో ఉంటాను నేను అంటే దాని దేవుంది అమ్మ అన్నారు అప్పటికే ఇద్దరు పిల్లలు ఆవిడికి ఆవిడ అన్నయ్య ఇంట్లో ఉంది ఎంత కాదనుకున్నా మీకు తెలియందేముంది ఒకరు పంచన చేరడం అంటాం తెలియదు దాన్ని ఎప్పుడు డిపెండెన్సీ డిపెండెన్సీయే అందులో డిపెండెంట్ అయ్యింది అప్పుడు ఈ డిపెండెంట్కి మీకు తెలిసే ఉంటుంది ఏ పని పడితే ఆ పని చెప్తారు అది సహజం అది మానవ సహజ గుణాలు ఇవన్నీ అందులో పాపం ఆవిడ ఇంట్లో ఆపని వంట పని చేసుకుంటూ బతికింది సినిమా కడాలంటే అన్నయ్య పర్మిషన్ కావాలి నగలు కొనాలంటే వదిన పర్మిషన్ కావాలి పిల్లలు చదివించాలంటే అందరి పర్మిషన్ కావాలి రెండో ఆవిడ ఏం చేస్తుందంటే అన్నయ్య పిలిచి చెల్లమ్మ నీకు ఇలా జరిగింది కదా మా ఇంట్లో ఉండు అంటే వద్దన్నయ్య ఇద్దరు పిల్లలు నాకు తప్పో వప్పో భర్త లేరు నేను విజయవాడ వెళ్ళిపోతాను అని విజయవాడ వచ్చేసి చీరలు అమ్మడం చీరలు అమ్మడం స్టార్ట్ చేసి అలా అమ్మి 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 ఓన్లీ చీరలు అమ్మడం మీద మాత్రమే విజయవాడలో ఒక ఫ్లాట్ కొనుక్కుని దాంతోపాటు పిల్లలిద్దరిని చదివించుకుని ఒక పిల్లాడినేమో డాక్టర్ని చేసి ఇంకో పిల్లాడినేమో ఏమో సిఏ చార్ట్ అకౌంటెంట్ చేసి ఒక రెండు ఫ్లాట్లు కొనుక్కుని ముప్పై మంది ఎంప్లాయీస్ని పెట్టుకున్నారు ఇప్పుడు మామూలుగా చెప్తాను నేను ఎవరిని తక్కువ చేయట్లేదు ఎవరిని తక్కువ చేయట్లేదు ఇప్పుడు మొదట ఆవిడని ఎక్కువ గౌరవిస్తావా రెండు ఆవిడని గౌరవిస్తావా నిజం చెప్పండి ఓకే ఇలాంటి సెమినార్లు ఎవరైనా చెప్పాలనుకుంటే ఎవరి చరిత్రను చెప్తాం మొదటిదా రెండవదా గట్టిగా ఇంకా గట్టిగా ఇప్పుడు చెప్పు పోరాడిన వాడి గురించి మాట్లాడతామా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడి గురించి మాట్లాడతామా బద్ధకంలో ఉన్నవాడి గురించి మాట్లాడతామా భయంలో ఉన్నవాడి గురించి మాట్లాడతామా బద్ధకాన్ని విడిచిపెట్టి నిర్భయంగా పోరాడడం మాట్లాడతామా ఇప్పుడు చెప్పు గట్టిగా నువ్వు తేల్చుకో మరి అటుంటావా అటుంటావా ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా ఏనుగుంది భారీగా ఉంటుంది మామిటి వాడు ఒక తాడు కడతాడు అవునా కదా తాడు వదిలేస్తాడు ఆ ఏను ఏం చేస్తుంది లాగదు లాగితే తొక్కలో తాడు రెండు నిమిషాలు ఊడుతుంది అయినా దానికి ఎవరు కట్టారులే అంటుంది ఇప్పుడు పెద్ద ఏనుగే ఉండవచ్చు కానీ మనం ఏమంటాం ఏ చిన్న తాడుకు లొంగిపోయిందిరా అంటాం అదే ఒక పొట్టేను అంటే మేక గొర్రె గోట్ లేదా షీప్ ఇంగ్లీష్ చెప్పాలంటే అది కనుక పేద కొండను కొట్టింది అనుకుందాం తలకై పగిలిపోయినా సరే మనం ఢీ కొట్టిందిరా అంటాం ఇప్పుడు చెప్పు పోరాడిన వాడిదే చరిత్ర బద్ధకంతో ఉన్నవాడిది కాదు విజయాలు సాధించిన వాడిదే చరిత్ర ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడిది కాదు గెలిచావా అని అడగట్లేదు సమాజం గెలవడానికి ప్రయత్నించావా లేదా అని అడుగుతోంది అందు నువ్వు ప్రయత్నించావా లేదా ఒక ఆయన ఉన్నాడు ఏదో మామూలుగా రాజకీయాల్లోకి వచ్చాడు పదిహేడు ఏళ్ళ కిందట జెడ్పీటీసీ కనుకడి జడ్పీటీసీ ఆడు బుజ్జి ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు ఇండిపెండెంట్ తర్వాత పార్టీలో జాయిన్ అయ్యాడు ఆ పార్టీలో జాయిన్ అయ్యే సమయానికి తెలంగాణ వచ్చింది తెలంగాణలో ఆ పార్టీ లేదు అది ఏం చేయలేని అర్థం కాదు తెలంగాణ కనుక రాకుండా ఉండుంటే తెలంగాణలో ఆ పార్టీ కనుక గెలిచి ఉంటే కనుక ఏ హోమ్ మినిస్టర్ అయ్యేంత అంతకుప్పోడు తీరా చూస్తే ఆ పార్టీ లేదు తెలంగాణలో ఆ పార్టీ ఉండే అవకాశం లేదు అనుకునేసరికి పార్టీని బతికిద్దాం అనుకునేసరికి పార్టీకి ఆక్సిజన్ ఇద్దాం అనుకునేసరికి తీరా చూస్తే ఏందంటే అదే సంగతి ఓ కేసులో ఇరుక్కోవాల్సి వచ్చింది ఇరుక్కున్నాడు ఇరికించాడు అని పక్కన పెడదాం జైలుకి వెళ్ళాడు తన కూతురు యొక్క నిశ్చితార్థం రోజున పోలీసులు తీసుకెళ్తేనేమో లోపలికి పెళ్ళికి ఒక పూట మాత్రమే వచ్చి ఎవరితోటి మాట్లాడకూడదు అంటే మౌనంగా కూర్చున్న పరిస్థితి అలాంటి ఒక యువకుడు అరే నాకు ఈ పార్టీ ఉండుంటే బాగుండేది ఆ పార్టీ ఉండుంటే బాగుండేది నాకు అందరూ సపోర్ట్ చేస్తే ఎంత బాగుండేదో అని అనుకోకుండా నొక్కిన కొద్దీ తొక్కిన కొద్దీ ఇంకా ఎదగాలనుకుని 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 ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలో ఎంతమంది అయితే ఉంటారు పెద్దవాళ్ళతోడు కింద వాళ్ళతోడు సపోర్ట్ చేయడం అంతా చేసి 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 మనందరం కళ్ళతో చూస్తుండగానే ముప్పై మూడు జిల్లాల ఒక రాష్ట్రానికి కొత్తగా ఏర్పడిన పదేళ్ల రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి అయ్యాడు ఇక నేను పేరుని చెప్పడం లేదంటే అది మీరు పార్టీ అనుకుంటారు కాబట్టి నేను పార్టీని చెప్పట్లేదంటే రాజకీయం అనుకుంటారు కాబట్టి అందుకే వ్యక్తులు పక్కన పెట్టు పార్టీని పక్కన పెట్టు నేను మాట్లాడుతుంది స్పిరిట్ గురించి మాట్లాడుతున్నాను నేను పోరాట పట్టిం గురించి మాట్లాడుతున్నాను నేను మన కళ్ళ ముందే జరుగుతున్న దాని గురించి మాట్లాడుతున్నాను నేను మనం మన కళ్ళ ముందే వాళ్ళు పెద్ద పెద్ద ఆశయాలు పెట్టుకుని ఉండొచ్చు మనం కూడా చిన్న చిన్న ఆశయాలు పెట్టుకోకపోతే ఎట్లా నేను మీరు నమ్మరండి మన రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన స్వేరింగ్ అయిన తర్వాత నా అంతకుముందు కొద్దిగా పర్లేదు అంతే బాగానే చేస్తున్నావు హాయిగా ఉంది కదా అనుకున్నాను నేను కొత్త టార్గెట్ పెట్టినానమ్మా కొత్త టార్గెట్లు పెట్టినాను నేను నా జీవితంలో నేను యాక్చువల్గా మీకు అర్థమవుతుంది మీకు ఎనర్జైజ్ అయినట్ లెక్క అనమాట యాక్చువల్గా అర్థమవుతుంది ఇక్కడ పార్టీతో సంబంధం లేదు నువ్వు ఏం తీసుకున్నావు అన్నది పాయింట్ మరి నాకే అంత స్పిరిట్ వస్తే నీకు ఎక్కువ రావాలిగా అదేంటి అంటే అదేంటి సార్ అంటే నేను మీతో పోల్చుకునే కొంచెం సక్సెస్ అయ్యాను అవలేదా ఎందుకు అవ్వలేదు ఖచ్చితంగా అయ్యా మరి మీతో పోల్చుండే సక్సెస్ అయినప్పుడు సక్సెస్ అయినోడికే ఎంత మోటివేషన్ అయితే అర్థమవుతున్నాం మీకు పది మెట్లు ఎక్కువోడు ఇంకో పది మెట్లు ఎక్కడానికి సిద్ధమవుతుంటే నిజానికి నేను మీతో పోల్చుంటే ఏది వయసు పరంగా కూడా పెద్దవాడిని నాకు నాకు ఇప్పుడు యాభై అండి మీరు నమ్ముతారో లేదో మొన్న ఆయన అనే నేను అంత శుద్ధితో అన్నప్పుడు ఆ ఓవర్ విమ్మింగ్ ఆఫ్ అనుకున్నాం నాకు అనిపించింది సార్ ఏ యాభై ఏళ్ళు కాదు ఇప్పుడు నాకు పదహారేళ్ళు మళ్ళీ స్టార్ట్ చేయాలి ఆయన సపోర్ట్ చేసి ఉంటే ఈయన సపోర్ట్ చేసి ఉంటే ఆమె సపోర్ట్ చేస్తుంటే గర్జు గుడ్డేం కాదు ఎవరు సపోర్ట్ చేయకపోయినా సరే జీవితం ఎదగాలనుకున్నాడు గొప్పడవుతాడు నువ్వు ఉండే రాజ్యాన రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే నువ్వే బిడ్డలు ఉన్న పలక నువ్వే బలప నువ్వే ప్రశ్న నువ్వే బదురు నువ్వే అన్ని నువ్వే కావాలని నుంచి పోరాడాలి అనుకున్నది సాధించాలి అది నువ్వు ఎదగాలనుకుంటే ఇంతమంది సపోర్ట్ ఉంటుంది ఆటోమేటిక్గా సపోర్ట్ కావాలి చూడండి అందులో మీకు చివరి చిన్నప్పుడు ఏమైనా కౌబాయ్ సినిమాలు చూసారా మీరు కౌబాయ్ సినిమా అంటే ఏంటంటే ఒకడే గుర్రం మీద వస్తుంటారు వాడు ఒకడే వస్తారు ముందు తెలుసా మీకు వాడు ఇలా వస్తుంటే ఈ పక్కన సందు ఉంటుంది ఈ సందు నుంచి ఇద్దరు జాయిన్ అవుతారు ఈ సందు నుంచి ఇద్దరు జాయిన్ అవుతారు ఇందులో నుంచి జాయిన్ అవుతారు ఇందులో జాయిన్ అవుతారు అలా 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 గుంపు అవుతుంది నువ్వు పరిగెత్తాలనుకుంటే నువ్వు నడవాలనుకుంటే నువ్వు పని చేయాలనుకుంటే సిద్ధంగా ఉన్నారు సపోర్ట్ చేయడానికి నువ్వు పని చేయనంటే ఏం చేస్తాం అందు నువ్వు ఎదగాలనుకో సంస్థలుంటాయి సంస్థలు కూడా నీ అవసరం ఉంటుంది ఎదిగేవాడు కావాలని కోరుకుంటుంది పనిచేసేవాడు కావాలని కోరుకుంటుంది బద్దకస్తులు వద్దని కోరుకుంటుంది అందుకు నీకు శాలరీ తీసుకోవడానికైనా ముందు దిల్కి ఒకసారి చెప్పు నేను దీనికి అర్హున్నా కాదా నాకు అర్హత ఉందా లేదా నా పాయింట్ మీకు అర్థమైందా అందుకని అందరం కలిసి పనిచేద్దాం ఒకరు చేసేది కాదు ఇది అందరం కలిసి పని చేయాలంటే ఎవరికి వాళ్ళు పని చేయాలి అంతే కదా ఒకరు పని చేస్తే కాదు కదా అందుకని ఇందాక మీరు గమనించారలేదు ఒకసారి నాకు సెమినార్లో అడిగారు ఒకరే మాట్లాడుతుంటే ఇందాక మీ ఇద్దరు కేసులు జరిగింది అందరూ మాట్లాడమంటే మీరు ఒకసారి మాట్లాడితే మళ్ళీ మాట్లాడినామని సెమినార్ ఇలాంటి వాటిలో ఎందుకని అంటే ఎందుకని అంటే కారణం చెప్పమంటారా ఎప్పుడైతే నేను వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు అంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు ఇది మంది కాదురాబాయ్ ఇది వాళ్ళు ఆడలేదు మాట్లాడుకుంటున్నారులే అలా ఉండకూడదు నేను అందరినీ మోటివేట్ చేయాలనుకుంటున్నాను ఇది నేను అందరం కలిస్తేనే సమాజం ఆవిడ అక్కడ కాఫీ ఇవ్వాలి ఆవిడది కూడా గొప్ప పని ఆవిడ కూడా గొప్ప పని చేస్తున్నారు ఇక్కడ ఈమె కూడా గొప్ప పని రిసెప్షనిస్ట్ రిసెప్షనిస్టు టెలికాలర్ నువ్వు ఓ దగ్గర నుంచి రాత్రి వరకు మాట్లాడుతున్నప్పుడు అందరూ పొలైట్గా మాట్లాడరు కొంతమంది ఇంపోలైట్గా మాట్లాడతారు కొంతమంది రూట్గా మాట్లాడతారు కొంతమంది ఏదో మాట్లాడతారు వాటన్నిటి సహించాలి నువ్వు భరించాలి నువ్వు ఎవరి కోసం ఆఫీస్ కోసమా నో నీ కోసం వీళ్ళు అంతే టీం లీడర్లు మీకు కావాల్సిన డ్యూటీస్ అనండి రెస్పాన్సిబిలిటీస్ అనండి ట్రైడ్స్ అనండి వేరు మీకు ఎంత ఎంతమంది ఉన్నారో చూసుకోండి వాళ్ళందరూ ఎప్పటికప్పుడు మోటివేట్ చేయండి వీళ్ళు కలిస్తేనే వీళ్ళు ఉంటేనే మన జీవితం అని గుర్తుంచుకోండి కేడర్ లేకపోతే ఎమ్మెల్యే లేడు ఎమ్మెల్యే లేకపోతే సీఎం లేడు సీఎం లేకపోతే పిఎం లేడు పిఎం లేకపోతే దేవుడు లేడు అందరం కలిసి నిర్మిస్తున్న సమాజం ఇది ఒకటి చేసేది కాదు అందరం అందరం కలిసి చేద్దాం అందరం కలిసి ఒకటే నా కాంట్రిబ్యూషన్ ఏంటి అందులో నేను ఆఫీసులని ఏమైనా పోలుస్తానంటే ఒక ఫుల్ మీల్స్తో పోలుస్తాను ఆఫీసుని ఫుల్ మీల్స్తో పోలుస్తాను అంటే ఏంటి చెప్తాను మీకు చెప్పేసి ముగిస్తాను ఆఫీసులో అందరూ రైస్ తెచ్చారనుకోండి ఉపయోగం ఉందా రైస్ మాత్రం తినం కదా కొంతమంది రైస్ తెచ్చి కొంతమంది ఏమో కర్రీ తెచ్చారనుకోండి ఉపయోగం ఉందా పప్పు ఏమైపోయింది మరి కొంతమందికి పప్పు కొంతమంది రైస్ కొంతమంది ఏమో కర్రీ తెచ్చారనుకోండి ఉపయోగం ఉందా సాంబార్ సంగతి కొంతమంది కర్రీ ఇలా ఉపయోగం ఉందా మరి పచ్చడి సంగతి మరి పచ్చడి తెచ్చే స్వీట్ సంగతి లాస్ట్లో పాన్ సంగతి ఐస్ క్రీమ్ సంగతి అందుకని ఆఫీసులో ఒకళ్ళేమో అన్నం తెస్తారు ఒకళ్ళ కర్రీ తేవాలి ఒకళ్ళేమో తొక్కు తేవాలి అంటే పచ్చడి తేవాలి కొంతమంది ఆవకాయ తేవాలి ఒకరేమో స్వీట్ తేవాలి ఒకరేమో మంచినీళ్ళు తేవాలి ఒకడేమో ఆకు తేవాలి అందరం కలిస్తే అన్నం ఇప్పుడు చూడండి ఈమె తెచ్చిన అన్నాన్ని ఈ మొక్కతే తింటలేదు నువ్వు తెచ్చిన కర్రీని నువ్వొక్కడితో తినటం లేదు నువ్వు తెచ్చిన పాన్ నువ్వొక్కడ పెట్టం లేదు అది సమాజం అంటే సమాజం అంటేనే అందరం కలిసి చేసేది ఇవాళ మనం కూర్చుని హాయిగా ఉన్నామంటే పోలీసు వ్యవస్థ కారణం పోలీసులకు ఉన్నారంటే వాళ్ళ టీచర్లు కారణం టీచర్లకు ఉన్నారంటే వాళ్ళ పేరెంట్స్ కారణం అందులో నీ కాంట్రిబ్యూషన్ ఏంటో చెప్పు అడిగే ముందు నాకేమిటి అని అడిగే ముందు నేనేంటని చెప్పు నా పాయింట్ మీకు అర్థమైందా అందులో అందరం కలిసి అన్నానికి తెచ్చుకుందాం అన్నాన్ని తిందాం అన్నం టైమైంది అనుక చూస్తున్నారు మీరు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఇది నేను చెప్పాలనుకున్నది అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ